మరి తర్వాత రెండో పాయింట్ చూసుకుందామా, రెండో పాయింట్ చూసుకుందాం. 31:29, నాలుగు పాయింట్స్గా మిమ్మల్ని డివైడ్ చే మీది పాయింట్స్ డివైడ్ చేసాను. ఒకటి, యెహోవాయందలు భయభక్తులు కొనియాడతాయి. రెండోది, భర్త కొనియాడతాడు. తర్వాత పిల్లలు కొనియాడతారు. తర్వాత మన క్రియలే మనల్ని కొనియాడతాయి. హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్దాం. 31:29, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దాను. హల్లెలూయా. ఎవరండి అంటారు ఇలా, ఎవరండి ఇలా అంటారు? యెహోవాయందలు భయభక్తులు కలిగిన స్త్రీ గుణవతి అయిన భార్యగా మారుతుంది. హల్లెలూయా. గుణవతి అయిన భార్యలో సడన్గా రారండి. చూసారు, పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఏమంటారు, ఆమె రక్షించబడిందా అండి, ఆమె మారు మనసు పొందిందా అండి అని అడుగుతారు. నిజమేనా? అంటే దాని అర్థం ఏంటి, ఆమె దేవుని అందులు భయభక్తులు కలిగిన స్త్రీ. కాబట్టి ఫస్ట్ కారణం ఏంటి, యెహోవాయందలు భయభక్తులు కలిగిన స్త్రీయే గుణవతి అయిన భార్య అని అర్థం. డైరెక్ట్ గుణవతి అయిన భార్య రాదు, కాబట్టి ఆ యొక్క ఆర్డర్లో రావాలి. కాబట్టి ఇప్పుడు గుణవతి అయిన భార్యగా మారిన ఆవిడ ఆమె ద్వారా ఆశీర్వదించబడతాడట భర్త. అలాంటి భర్త కొనియాడకుండా ఉండలేడట, పొగడకుండా ఉండలేడు. మీరు బాగా చెప్పారు పాస్టర్ గారు, మా భర్త ఎన్ని చేసినా పొగడ్డండి. మా భర్త ఉన్నానా లేదా అలాంటి భర్తలు, పాప ఉండే ఉంటారు, నేను చేతులు ఎత్తితే బాగుండదు. మీ భర్త సంగతి తెలిసిపోదు కదండి, అవునా కదా? మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, నేను ఎంత చేస్తానండి చాకరీ, నా పిల్లలకి నా భర్తకి మా భర్త నూటికే అన్నీ తీసుకొస్తాను, నేను ఇంటి చాకరీ అన్నీ చేస్తాను, మంచి కూరలు వండుతాను, మంచిగా ఇల్లంతా చక్క పెడతాను. ఒక్క మాట ఇలా చేసామని ఉండదు. అప్పుడు ఎలా చేయబడుతుంది అండి పాస్టర్ గారు, చేయకూడదుగా. ఇక ఏ మనిషికి ఏం చేసినా వేస్ట్ అనిపిస్తుంది లేదా? ఉన్నారు. ఎందుకంటే నేను నా అనుభవం, నా అనుభవం అంటే పాస్టర్ గారు అనుభవం కాదు, నా సేవా అనుభవంలో అనేక మంది చెల్లెళ్ళు తల్లులు అక్కలు అలా చెప్పారు. నేను నిజంగా వాళ్ళ భర్తల గురించి విన్నప్పుడు చాలా వేదన పడ్డాను. ప్రభువా అని పెళ్లి కాకముందు అక్కలు చెప్పాను కదా, మంచి కౌన్సిలింగ్. ఏం కౌన్సిలింగ్? పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకొని ఎవరు? సో నా అక్కలు ఎలా చెప్పారంటే, నా ఫ్రెండ్స్ వచ్చారు, నా హిందూ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వాళ్ళ బావల్ని మన మామయ్యల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారు సార్, పెళ్ళిళ్ళు ఏమి సుఖం లేదు, ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత మన బతుకు బండ చాకరి, హ్యాపీగా ఉన్నావే, మంచిగా ఎంఏ వరకు చదివా, మేము టెన్త్లోనే పెళ్ళి అయిపోయింది, మా పిల్లలు చూడు ముగ్గురు, నువ్వు ఇంకా యంగ్గా కనబడుతున్నావు, కాబట్టి నువ్వేం చేయాలి, పెళ్లి చేసుకోకుండా మంచి ఉద్యోగం చేసుకో, తర్వాత పెళ్లి చేసుకోవద్దు అంతే. ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయి వాళ్ళ సలహాలు, ఇన్ని సలహాలు ఉంటే ఎవరికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందండి? ఎవరికి ఉండదు, భయం కదా, అవును వచ్చేవాడు ఎలాంటి వస్తాడు, మరి పైగా నేను హిందూ కుటుంబం, లాంఛనాలు ఉండవు, కట్నాలు ఉండవు, దేవుని కొరకు బతకాలి, ఎలాంటి వస్తాడు అని. ఇలాంటి సమయంలో మరి భర్తల గురించి ఆలోచిస్తే ప్రియులారా, వీళ్ళందరి విషయాలు విన్నానండి భర్తల గురించి పెళ్లి కాకముందు. నేను ఒక ప్రార్థన చేశాను ప్రియులారా, ఏం చేశాను తెలుసా, ప్రభువా నాకు పెళ్ళుందా లేదా, పెళ్ళుంటే నిన్ను ప్రేమించే బిడ్డను నాకు ఇవ్వండి, నిన్ను ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమిస్తాడు, అవునా కదా, అవునా కదా, నన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఈ అక్కల్లాగా నా భర్తను మార్చు నా భర్తను మార్చు అని సంవత్సరాల తరబడి ఏడ్చి నా తలాంతులు నా జీవితం పాడు చేసుకోకుండా నా భర్త నేను కలిసి కన్నీరు కార్చి అనేక కుటుంబాలు కట్టడానికి అలాంటి భర్తని ఇవ్వండి ప్రభువా అని. హల్లెలూయా. అలా అన్నప్పుడు కొట్టండి క్లాస్, దేవుడు మాట్లాడాడు నాది కాదు. హల్లెలూయా. కాబట్టి అలా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, ఏదైనా దేవుడి నుంచి వచ్చేది ద బెస్ట్ ఇస్తాడు, కానీ వెంటనే ఇవ్వడు. యవనసులారా మీరు కూడా, కానీ వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి పెళ్ళి అయిపోయింది, నాకు ఇప్పుడు పెళ్ళి అవుతే చేస్తాడు పెళ్ళి, మరి నువ్వు చేసుకుంటావో దేవుడు చేయాలా పెళ్ళి. మీరు కూడా తల్లిదండ్రులారా, మీ పిల్లల పెళ్ళిని మీరు చేయలేరు, గ్యారంటీగా రాసిస్తున్నారు, మీరైతే చేయలేరు. నిజంగా మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన తల్లులు అయితే మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేరు. అంటే ఈ దినాలు అసలే చేయలేరు, ఎందుకంటే అంత భయంకరమైన దినాల్లో నీ కుమార్తె కొరకు దేవుడు ఎన్నుకున్న బిడ్డ రావాలి అంటే నీవు యెహోవాయందలు భయభక్తులు కలిగి ఉండాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం ఏంటో ఎరగాలి. హల్లెలూయా. మరి నా విషయంలో మా అమ్మాళ్ళు దేవుళ్ళు లేరు, మరి నేను ఎలా చేయాలి, నా పెళ్లి కొరకు నేనే ప్రార్థన చేసుకున్నాను. చేసుకోవడం తప్పంటారా? అబ్బా మనం ఏం చేసుకుంటామండి పాస్మ, సిగ్గు. నీ పెళ్లి గురించి సర్వోన్నతుడైన దేవుడితో మనం చెప్పాలి. అంటే నీ ఇష్టాలు చెప్పడం కాదు, ప్రభా నాకు అందమైన అబ్బాయి, తెల్ల తొక్క ఉండాలి, 6 అడుగులు ఉండాలి సుమా, మంచి జుట్టు ఉండాలి, మంచిగా మరి స్టైల్ ఉండాలి, ఇవా పాయింట్లు. ఈరోజు అమ్మాయిలు అవే పెడుతున్నారు, అవునా కాదండి? నేను అన్యుల గురించి చెప్పట్లేదు, అన్యులు అలాగే ఉంటారు, కానీ దేవుని పిల్లల్ని కూడా కౌన్సిల్ చేస్తే ఎందుకమ్మా అంటే వాళ్ళ పిల్లలు కావట్లేదు. ఏంటంటే కొన్ని రిజర్వేషన్స్. ఏంటి రిజర్వేషన్స్? చదువు, ఉద్యోగము, అందము, డబ్బు అన్నీ ఉండాలట. మరి ఇన్ని ఉండి నేను 4 గంటలు 24 గంటలు తాగి తంటే బాగుంటుందా అని అడిగాను. బాగుంటుంది కదా,
మరి ఎందుకు ఆరు అడుగులు ఆరు అడుగులు ఎందుకు ఉన్నాడంటే ఆ అడుగులతోనే ఆ కాళ్ళతో నేను తనడాను. అడికి ఎందుకంత డబ్బు ఉందంటే బాగా లోకసీన తాగి నేను తనడానికి బాగుంటుంది. అమ్మ అవన్నీ వద్దటి మంచి బుద్ధి ఉండాలి. నీకే లేదు బుద్ధి, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా ప్రార్థన చెయ్యవు. దేవా నీ చిత్తం ఏంటి నాయన, నీ సంకల్పం ఏంటి, నన్ను ఈ రీతిగా సృష్టించి నాకు ఏకంగా ఉన్న నన్ను సంసారిగా చేయాలని నువ్వు అనుకుంటే నీ ఇష్టమైన వ్యక్తిని నన్ను జతగా చేయమన్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించాడు యవనస్తులారు. హల్లెలూయా. అందుకే యోగ్యుడైన వ్యక్తిని, నాకన్నా ఉన్నతమైన వ్యక్తిని, అభిషేకము కలిగిన వ్యక్తిని, తలాంతులు కలిగిన వ్యక్తిని, ఉన్నతమైన చదువు కలిగిన వ్యక్తిని దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పది చేస్తే, దేవుడు బెస్ట్ మ్యాచ్ మేకర్ అండి. సంబంధాలు కుదిర్చేవాడే. మనం పెట్టుకుంటాం మ్యాట్రిమోనియనిస్ అండి, మధ్యవర్తులు, పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులు నమ్మకండి. వాళ్ళు కొన్ని చెప్పి కొన్ని చెప్పరు. ఎప్పుడు తెలిస్తే పెళ్ళి అయ్యాక తెలుస్తాయి. వాళ్ళు ఎవరిని నమ్మద్దు. మనం ఎవరిని నమ్మాలి? మన దేవుడు. హల్లెలూయా. నీ గురించి పట్టించుకునేది కాబట్టి ప్రియులారా, చాలామంది భర్తల విషయంలో నిరుత్సాహం ఉన్నారంటే, నేను ఆ రీతిగా నా భర్తని కనుగొనడానికి, నా భర్తని సంపాదించడానికి నా వంతు నేను ప్రార్థన చేశాను, నా ప్రవర్తన దేవునికి ఇష్ట ప్రకారంగా చేసుకున్నాను. ఎందుకంటే యహోవేందులు భయభక్తులు నేను కలిగి ఉండడం మొదలు పెడుతుండగా మరి పాస్టర్ గారికి నా గురించి మా సంఘంలో పాస్టర్ గారు ప్రపోజ్ చేశారు. ఏమని చేశారు తెలుసా? ఏమని చేశారంటే, మన సంఘంలో అదరియా మన సంఘంలో కొన్ని జ్యువెల్స్ ఉన్నాయి. జ్యువెల్స్ అంటే వజ్రాలు, మూడు వజ్రాలు అయిపోయి ఒక్క వజ్రమే మిగిలింది. అమ్మాయి శశికళ అన్నారట. హల్లెలూయా. అది ఎవరిచ్చారు సాక్ష్యం? మా సంఘంలో పాస్టర్ గారు ఇచ్చారండి. ఎందుకంటే కంటిన్యూగా నేను చర్చికి వెళ్ళి యవనస్తుల ప్రవర్తనలో ప్రవర్తన లేకుండా ప్రత్యేకించబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రతిష్ఠించుకున్న జీవితం పాస్టర్ గారు చూసి ప్రపోజ్ చేశారు. పెద్ద పాస్టర్ గారు చెప్పారు. అయినా ఆయన అలా చేసుకునే వ్యక్తి కదా, ఆయన కూడా ప్రార్థన చేసి చెప్తామన్నారు. ఆయన గురించి నాకు చెప్పారు. అప్పుడు దేవుడు చెప్పిన బోయిజ్ ఈయన మాట్లాడాడు. దేవుడు ఆ బోయిజ్ గారు కర్నూలు నుంచి ప్రయాణమే వచ్చారు ఎక్కడికి, మేము ఉన్న చర్చికి. ఆ బోయిజ్ని ఈ రూతికి ఇచ్చి దేవుడు పెళ్లి చేశాడు. హల్లెలూయా. ఎంత ప్రణాళిక చూడండి, ఎంత పట్టించుకుంటాడో చూడండి. మనం ఏది మెయిన్, దేవునేందుల భయభక్తుల క్రమం మానేసి గుణవతి అనే భారీగా అయిపోదాం అనుకుంటారు. అవ్వరండి, అవ్వలేరు. గుణవతి అయిన కుమార్తెలుగా నటిద్దాం అనుకుంటారు, కుదరదు. దేవుడి దగ్గర నటన వేషధారులు, దొంగలు వ్యభిచారులైన పరలోకంలో ఉంటారు, కానీ వేషధారులు పరలోకంలో ఉండరు. ఎలా గుణవతిగా నువ్వు ఉంటావు, భారీగా నువ్వు ఎలా తెచ్చుకుంటావు? కోడలుగా నువ్వు పైరూపం చూసి గుణవతి అంటే సరిపోయిందా? మధ్యవర్తి చెప్తే సరిపోయిందా? లేదా ఇరుగు పొరుగు చెప్తే సరిపోయిందా? నీకు తెలియాలి. ఆమె దూరంలోంచి ఉన్నప్పుడే ఆమె గుణవతి అవునో కాదో జ్ఞాన వివేచన ఆత్మ ఇచ్చే దేవుడు నీలో ఉన్నాడు. వ్యక్తులను గురించి నీకు చెప్పే దేవుడు మనకున్నాడు. నీ భవిష్యత్తు గురించి, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు, నీ భర్త భవిష్యత్తు గురించి చెప్పే దేవుడు ఉన్నాడు. భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు మన దేవుడు. ఎక్కడని వెతుకుతామండి? ఎవరిని నమ్ముతాం మనం? ఎవరినండి? హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడిని మనం కలిగి ఉంటే, ఆ దేవుని కన్సల్ట్ అయితే, ఆయన కౌన్సిలింగ్లో మనం ఉంటే, ఆయన నీ కుమారుడికి ఎవరు కావాలో, నీ కుమార్తెకి ఎవరు కావాలో, నీ భర్త ఎలా మారాలో, నీ పిల్లలను నువ్వు ఎలా పెంచాలో, అన్నిటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి నా వెనక నా తల్లిదండ్రులు ప్రేయర్ చేసే తల్లిదండ్రులు నాకు లేరు. నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు నా ద్వారా రక్షించబడిన వారు. మరి నాకన్నా గొప్ప జ్ఞానం వాళ్ళకి లేదు నన్ను నడిపించడానికి. అక్కని అన్న తమ్ముడు నా ద్వారా ప్రభులకు వచ్చారు, వాళ్ళ పెళ్లి విషయంలో కౌన్సిల్ చేయడానికి, కన్సల్ట్ చేయడానికి, పెళ్లి విషయంలో మాట్లాడడానికి నాకు ఎవరు సహాయకులు లేరు. కేవలము దేవుడు. పెళ్ళిచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. పెళ్లి చేస్తాను అన్నాడు, చేస్తాను కానీ వెయిట్ చేయన్నాడు. అప్పటికి నా వయసు అయిపోతుంది, 27 28. నా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు. అలాగే క్రైస్తవ సంఘంలో, నేను వెళ్తున్న సంఘంలో కూడా అనేక మందికి పెళ్లిళ్ళు అవుతున్నాయి. పెళ్లి గురించి నేను బెంగపడలేదు. పెళ్లి గురించి నేను ఎప్పుడు కూడా ఆసక్తిగా అంటే ఆతృత అడగలే, కానీ దేవుని చిత్తాన్ని నేను చేయాలి. ఇంత నేను బ్రతికి మరి చిత్తంలో తప్పిపోతే నేను చాలా నష్టపోతాను, నిత్యత్వమే నష్టపోతాను. చాలా మంది ప్రియులను నమ్మండి, పెళ్లిళ్ళ విషయంలో యవనస్తులు కూడా చెప్తున్నాను. పెళ్లి విషయంలో కానీ నువ్వు కరెక్ట్గా దేవుడి నిర్ణయం తీసుకోకపోతే నిత్యత్వాన్ని కూడా కొన్నిసార్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చాయిస్, నీ జీవితంలో నువ్వు ఎన్నుకుని ఎన్నికను బట్టి, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నీవిస్తున్న ప్రయారిటీస్ ప్రాధాన్యతను బట్టి, నీవిస్తున్నటువంటి మొదటి స్థానాన్ని బట్టి దేవుడి నీకు మార్కులు వేస్తాడు. అలా నేను రక్షించబడిన తర్వాత నిజంగా దేవుని ఎరిగాను, నిజంగా దేవుని నేను ప్రేమించాను, నిజంగా దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డాను, నిజంగా నేను నిత్యత్వంలో ఉండాలి, కడవరకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయాన్ని, నా సమర్పణను దేవుడు అది చూసి నన్ను ఆ దారి గుండా నడిచాడు. యెహోవా తన భక్తుల ప్రవర్తన కాచువాడు. ఆయన కాస్తాడని నేను నిర్లక్ష్యంగా లేను, నా వంతు నేను చేస్తూ వచ్చాను. ప్రభా, ఇది నాకు శోధన, ఇది నాకు ఇబ్బంది, ఈ పాపం నేను వదిలిపెట్టాలని చదువుకునే దినాల్లో పాపం మీద జయము కొరకు ఉపవాసం చేశానండి దేవుని సన్నిధిలో. నేను చెప్తున్నాను, ఊరికి నేను ఇంక పాపం మీద జయం రాదు. నేను అంటానండి, 15 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం పాపం అంటే ఎంతో దూరంలో ఉండేది, ఎక్కడో దూరం.
పాపం చేయాలంటే దూరం వెళ్ళి పాపం చేసి రావాలి, అవునా కాదా? అవునండి. పాపం అంత దగ్గరగా లేదు నాకు, అందుకే ఇప్పుడు ఉన్నటువంటి యవనసులను గురించి చూసి చాలా బాధ. ఇప్పుడు పాపం ఎక్కడుంది? మన చేతిలో ఉంది, దగ్గర కాదు. పాపము నీ హృదయంలో ఉంది. దేవుడు అంటాడు 119 కీర్తన, నువ్వు పాపం చేయకుండా ఉండడానికి నీ హృదయంలో వాక్యం పెట్టుకో అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అసలు ఇంకా టెక్నాలజీ రాలేదు, సెల్ ఫోన్లు లోపల పెట్టుకునేది. ఇప్పుడు చేతితో పట్టుకునే వరకు ఉంటున్నారు, వాకింగ్ చేసినా చేతిలోనే ఏమండి, ఏ పని చేసినా చేతిలోనే, చేతి వరకు ఉంది ఇది. ఒకవేళ ఏమైనా టెక్నాలజీ వస్తే లోపల పెట్టేసుకుంటారేమో. కాబట్టి వాక్యం పెట్టుకోమంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నారు యవనస్సులు? అంతేకాదు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి నేను చాలా ఏడుస్తుంటాను ఒకసారి, ఎందుకంటే వాళ్ళ చుట్టూ పాపమే, వాళ్ళ చుట్టూ శోధనే. కాబట్టి తల్లి లేని వారు మనం ఏం చేయాలి తెలుసా? పాపపు శోధన అంత దగ్గరగా ఉంది కాబట్టి వారు పాపంలో పడుతున్నట్టు కనిపించినా, పాప ప్రభావం వాళ్ళ మీద ఉన్నది కనిపిస్తే తల్లి లేని వాళ్ళు వాళ్ళు అసహించుకోకూడదు, వాళ్ళని తృణీకరించకూడదు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మన యవ్వన కాలంలో మనం ఎలాగున్నాం, మనల్ని ఎలా రక్షించాడు దేవుడు, మనం ఎలాంటి అనుభవంలో ఉన్నామో చూసి ఆ పిల్లల కొరకు కన్నీరు కార్చాలి, సరిచేయాలి ప్రేమతో. యెహోవాయందలు భయభక్తులు ఏంటో నువ్వు నేర్చుకున్నావు, నేర్చుకున్నావు నీ పిల్లలకి నేర్పాలి. భర్త అనే దగ్గరికి వచ్చిందని నా భర్త గురించి, నా యొక్క పెళ్లి గురించి చెప్పాను. సాక్ష్యం మీకు అర్థమవుతుంది కదా, అదే పనిగా సాక్ష్యం చెప్పకుండా వాక్యం నుంచి సాక్ష్యం చెప్తున్నాను, అర్థమవుతుందా? రిలేటెడ్గా ఉందని చెప్తున్నాను. కాబట్టి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు పెళ్లి కాకముందే దేవుని చిత్తం తెలుసుకున్నారు, ఆ భాగ్యం మీకుంది, దేవుని చిత్తం అనే భర్త వచ్చాడు, మీరు హ్యాపీగా ఉన్నారు ఏమండి అని మీరు అనొచ్చు, నిజమే. మరి పెళ్ళి అయిపోయిన భర్తల గురించి, పెళ్ళి అయిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ఏం చేయాలి? మీరు గుణవంతులైన భార్యలుగా మారాలి. ఏం చేయాలి? గుణవంతమైన భార్యగా నేను మారిన తర్వాత వివాహం చేసుకున్నాను అంటే పెద్ద గుణవంతమైన భార్య నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండుటే గుణవతి, అది అది ఆర్డర్. గుణవతి అంటే ఏవో అన్ని లక్షణాలు తల ప్రజెంట్ అవ్వలేదు, అది ఊహ, ఊహ పాత్ర అని చెప్పాను. లెమియాలి తల్లి ఊహ పాత్ర, నా కొడుక్కి ఇలా ఉండాలి ఇలా ఉండాలి 10 గుణ లక్షణాలు పెట్టింది ఆవిడ, దొరకొద్దు అరుదని మళ్ళీ ఆవిడే చెప్తుంది. ఇప్పుడు ఒకటి రెండు గుణాలు కాదు, ఒకటే గుణం ఉండడం కష్టమైపోతుంది. పెళ్ళికి వెళ్తే అమ్మాయి రక్షించబడిందంటే కష్టం, రక్షణే లేదు, ఒకటే గుణం ఏంటిది? రక్షించబడ్డం ప్రారంభం, అదే లేదు. రక్షించబడినట్టు నటిస్తున్నారు మన యవ్వన పిల్లలు, మారు మనసు పొందినట్టు నటిస్తున్నారు. మాటల్లో వేషలో అన్నిట్లో కూడా తల్లిదండ్రులకి కళ్ళు పుచ్చి, సేవకులకి కళ్ళు చెప్పి, కళ్ళు కప్పి తిరుగుతున్నారు యవ్వన బిడ్డలు, మన యవ్వన బిడ్డలు. వాళ్ళు అనుకుంటున్నారు తల్లిదండ్రులకు కళ్ళు లేవు, సేవకులకు కళ్ళు లేవు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు సేవిస్తున్న దేవుడు కళ్ళును కలిగిన వాడు, ఆయన కన్ను లోకమంతటా సంచారం చేసే కన్నులు కలిగిన వాడు. వాళ్ళ మైపే పెట్టలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, అమ్మా నిజమే, నా కళ్ళు లేవు, నాకు బుద్ధి కూడా లేదు, నీ అంత జ్ఞానము కూడా లేదు, కానీ దేవుడు అక్కడ ఉన్నాడమ్మా, మనం సేవించుతున్న దేవుడు చెట్టు రాయి రెప్ప కాదు, నీ వెంట వస్తాడు, నిన్ను చూస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, చెప్పిన మాట వింటే ఓకే, లేకపోతే 4 దెబ్బలేస్తాడని చెప్పాలి. అది భయభక్తులు నేర్పడం అంటే, అవునంటారా కాదా? కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి భయభక్తులు చెప్పడానికి భయపడుతున్నారు, నాకు చాలా విచిత్రం. నిన్న కూడా ఒకరు ఎవరో చెప్తున్నారు, పిల్లలకి చెప్తే కోపం వచ్చేస్తుందండి అని. కోపం వస్తుందండి అంటే, కోపం వస్తే నీ పిల్లలకి చెడ్డ అయిపోతావని చెప్పవా? ప్రియులరా నమ్మండి, అమెరికా దేశంలో 13 నేను ఉన్నప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, హై స్కూల్ పిల్లలు, అప్పటికి మేము అమెరికాకి వెళ్లాల్సి వచ్చింది పాస్టర్ గారి చదువుల నిమిత్తం. 13 నేను పిల్లలతో యవ్వన కాలంలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పటికి ఆ దేశం నాకు కొత్తే, నా పిల్లలకి కొత్త. ఆ కల్చరల్ షాక్ అంటారు, నాగరికత, అక్కడ నాగరికత వేరు, భాష వేరు. భాష అంటే ఇంగ్లీష్ కొంచెం వచ్చాయి అనుకోండి, వాళ్ళంత బాగా లేకపోయినా అర్థము మాట. కానీ అక్కడంతా తెల్లోళ్ళు, ఇరు మన తెలుగు వాళ్ళు ఉన్నా పెద్ద అక్కడొకరు ఇక్కడొకరు అక్కడ కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పెంచుకోవాలి. చిన్నప్పుడంతా నా పిల్లల్ని మా ఆడబడుచు, మా అత్తగారు, మా మామగారు, ఐ మీన్ మా ఇంకా మా కొంతమంది సంఘస్థులు వీళ్ళందరి మీద పిల్లలు పెరిగారు. అప్పుడు సేవ స్టార్టింగ్, మా పిల్లలు పుట్టారు, మా సేవ పుట్టింది. అన్య మధ్య పరిచర్య చాలా కఠినంగా ఉంటుంది కదండి, అన్య మధ్యలో పరిచర్య. ఆ సమయంలో వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు, పాస్టర్ గారి థియాలజీ గురించి, బైబిల్ జ్ఞానం గురించి అమెరికా దేశానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అక్కడ 13 ఉన్నాం, పిల్లలు అప్పుడు యవ్వన దశలు అడుగు పెడుతున్నారు. కరెక్ట్గా ప్రియులరు మీరు నమ్మండి, చిన్నప్పుడు పిల్లలు ఎక్కడ పెరిగినా పర్వాలేదు, అఫ్కోర్స్ బాలుడు నడవలసిన త్రోవ చిన్నప్పుడే చెప్పమన్నారు మా అత్తగారు, మా మామగారు కుటుంబం, భయభక్తులు కలిగిన కుటుంబం, కాబట్టి పిల్లలు బాగా చూసుకున్నారు. సరిగ్గా వాళ్ళు యవ్వన దశకు వచ్చేసరికి మేము అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది. కరెక్ట్ టైంకి తల్లిగా నా యవ్వనస్తులైన మగబిడ్డల దగ్గర నన్ను దేవుడు ఉంచాడండి. ఖచ్చితంగా అప్పుడు అన్నాడు దేవుడు, ఇంతవరకు నేను నీకు ఇచ్చిన సేవ నమ్మకంగా హిందువుల మధ్య పరిచయం చేశావు, ఇప్పుడు నీ పిల్లల్ని కాచుకో, నీ పిల్లల్ని చూసుకో, నీ పిల్లల గురించి ప్రార్థన చేసుకో అన్నాడు దేవుడు. కాచుకోవాలంట, వాళ్ళ ప్రవర్తన చూసుకోవాలంట, వాళ్ళ గురించి ప్రార్థన
మరి ఎంతమంది తల్లులు చేసుకుంటున్నారు? అమ్మో మా పిల్లడికంటే ఏదైనా చెప్తే భయం అండి, కోపం అండి. ఏంటి నీ పిల్లల గురించి నువ్వు భయపడుతున్నావా? వాళ్ళ తల్లిదండ్రులు నువ్వా? అప్పుడు నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, పిల్లలకు భయపడే తల్లిదండ్రులు ఎందుకు ఆ పిరికితనం వస్తుంది? యెహోయందల భయము ధైర్యం పుట్టిస్తుంది. అంటే నీవు నీ పరలోకపు తల్లిదండ్రికి, తల్లి తండ్రి ఏల్షద్దాయ్ అంటే స్థానములు ఇచ్చి పోషించబడట. కానీ దేవుడిలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. కాబట్టి నీవు తల్లిగా ఉన్నా కాబట్టి తల్లి లక్షణాలు ఏంటో, తల్లి ఎలాగ చేయాలో దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి నీకు సరిగ్గా తల్లిదండ్రులతో, ఐ సారీ, నీకు సరిగ్గా దేవునితో సరైన సంబంధం లేదని అర్థమైపోయింది. నీవు దేవునికి భయపడితే, కావాలంటే గుర్తుపెట్టుకోండి పిల్లలారా, తల్లి తల్లిదండ్రులమైన మనం దేవుడికి భయపడితే ఏముంది? యెహోవాందల భయభక్తులు ఏం కలిగిస్తాయి? బహుధైర్యాన్ని కలిగిస్తాయి. నీ పిల్లల్ని గద్దించడానికి, సరిదిద్దడానికి, మార్గంలో పెట్టడానికి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నీ పిల్లల మాట వినటం లేదు, నీ పిల్లలకి నువ్వు భయపడుతున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడ? నీకు దేవుడికి సరైన సంబంధం లేదు. ఎందుకంటే నీవు దేవుడి నుంచి ఆ ధైర్యాన్ని డ్రా చేసుకోవాలి, దేవుడి నుంచి ఆ ప్రేమ డ్రా చేసుకోవాలి, దేవుడి నుంచి ఆ క్రమశిక్షణ డ్రా చేసుకోవాలి. పిల్లల్ని పెంచే జ్ఞానాన్ని పరలోకపు తండ్రి నీకు ఇస్తాడు, నాకు ఇచ్చాడు. నేను అలా పెంచడానికి దేవుడు సహాయం చేసిన మగపిల్లల్ని అమెరికా దేశంలో 13 సంవత్సరాల దగ్గరుండి పెంచుకోవడానికి దేవుడు కృపించాడు. ఎందుకంటే మరి ముఖ్యంగా పరిచారకులు, పరిచర్యలో ఉన్నవాళ్ళం మన సేవ పాడైపోతుంది. ఏది? సాక్ష్యం లేకపోతే సేవ చేయలేము, అవునా కదా? కాబట్టి పిల్లల విషయంలో దేవుడు ఆ రీతిగా ఇచ్చి, కాబట్టి పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పేదాన్ని, ఫ్యామిలీ ప్రేయర్ చేయించేదాన్ని. చేయించినప్పుడు వాళ్ళలో చదువుల్లో కానీ, మీన్ కంప్యూటర్ అనేది ఏమండి, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ డిగ్రీకి వచ్చే వరకు వాళ్ళకి లేదు. సెల్ ఫోన్స్ కూడా చాలా వరకు లేదు. ఇంట్లో టీవీ కూడా కొంత మానేసాను అమెరికా దేశంలో సంగతి చెప్తున్నా, అర్థమైందా? అలా పెంచడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే పిల్లల్ని పెంచడానికి జ్ఞానాన్ని దేవుని అడిగాను. ప్రభు, నాకు ఇప్పుడు కోపం వచ్చేసింది వాడి గురించి, కొట్టినా తిట్టినా నో, నేనే కానీ నిన్ను అలా చేసి పాటికి నువ్వు ఉండవు అన్నాడు దేవుడు. నా పేరు దీర్ఘశాంతము అన్నాడు. అయితే నీ దీర్ఘశాంతం నాకు కొంచెం ఇయ్యి ప్రభు అని అడిగాను. హల్లెలూయా. అలాగ దీర్ఘశాంతముతో, ప్రేమతో, కనికరముతో, ఓపికతో పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకి ఫ్రెండ్ అయిపోవాలి. అలాగా నా పిల్లలకి నేనే గర్ల్ ఫ్రెండ్, నేనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయానండి, నిజంగా చెప్తున్నాను. హల్లెలూయా. తల్లిలోనే వాళ్ళు మీ పిల్లలకి మీరు ఫ్రెండ్ కాకపోతే అప్పుడు వీళ్ళకి వేరొక ఫ్రెండ్ కావాల్సి వస్తుంది, అవునంటారా కాదా? అంటే నువ్వు పిల్లలకి తగిన సమయం ఇవ్వటలేదు. పిల్లలకి తగిన సమయం ఇచ్చి వాళ్ళతో గడపాలి, ఎలా గడపాలనే జ్ఞానం ఇందులో ఉంది. ఎలా గడపాలనేది నీకు తెలియంటే, ముందు నువ్వు దేవుడి దగ్గర సరిగ్గా గడపాలి. నువ్వు దేవుడి దగ్గర గడిపితే నీ పిల్లలతో ఎలా గడపాలి, నీ భర్తతో ఎలా గడపాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. అట్ల రీతిగా పిల్లలు పెంచుకోవాలి. ఇక్కడ భర్త దగ్గరకు వచ్చాం కదండి, మరి భర్తలు రక్షణ లేకుండానే, లేకపోతే రక్షించబడని భర్తలు ఉన్నారండి పాస్టర్ గారు. పెళ్ళి నాకు దేవుడి చిత్తం తెలుసుకోకముందే పెళ్ళి అయిపోయింది, నా భర్త బలహీనతలో త్రాగుపోతూ వ్యభిచారి, లేకపోతే ఇంకా అనేక లోకలైతే ఇది ఉన్నాయి, నేను రక్షించబడ్డాను, నేను భర్తను విడిచిపెట్టకూడదు, నాకు పిల్లలు పుట్టారు, పిల్లల కొరకైనా నేను తండ్రిని భరించాలి, నాకు భర్తగా ఉండాలి, నేనేం చేయాలి? కేవలం ఏం చేయాలంటే మీరు ఏమీ చేయకలేదు, యెహోవా యందలో భయభక్తులు కలిగి ఉండడమే. కలిగి ఉంటే ఏం చేస్తాడు? దేవుడు నీలో గుణమతి భారీగా ఇంకా మిగిలిపోయినటువంటి ఆ గుణగణాలే నీలో డెవలప్ చేస్తాడు. అప్పుడు నీ భర్తను ప్రేమిస్తాడు. చాలామంది భర్తలు, చాలామంది చెల్లెళ్ళు నా దగ్గరకు వచ్చి ఇలా త్రాగిపోతే నా భర్తల గురించి ఏడుస్తూ, నేను చచ్చిపోవాలని ఉందక్క, నేను ఇంక పిల్లల్ని పెంచలేను, ఆయన అన్ని డబ్బులు వేస్ట్ చేసి ఇలా చేసేస్తున్నాడు, నా భర్త పొగడకపోగా నన్ను ఇప్పుడు తిడుతూ ఉంటాడు, మంచి పెళ్లి చేసిన తిడుతుంటాడు. ఇలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటే, బైబిల్ గ్రంథం అయితే విడాకులు ఇవ్వద్దని చెప్తుంది. మరి నేనేం చేయాలి? నేనే చచ్చిపోతే ఇలా రకరకాలు వచ్చినప్పుడు దేవ ఆత్మతో మరి వారికి ఆలోచన ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తారు. అప్పుడు నాకు అనిపించింది, నీ పిల్లలు బాగా చూసుకుంటున్నావా అని అడిగా. అవును, నా పిల్లల కొరకే బతుకుతున్నానని. అయితే నెక్స్ట్ నుంచి నీ భర్త కూడా ఒక పిల్లోడు అనుకో. హల్లెలూయా. ఏమనుకోవాలి? ఆహా, ఇది మరీ బాగా చెప్పారక, ఇదొకటా మళ్ళీ అంటున్నారు. అవును, అదే ఒకటి, ఒకటి మూడు, నీకు ఇద్దరు పిల్లలు అనుకో, ముగ్గురు పిల్లలు అనుకో, అంతే కదా? అంతే కదండి, మరి ఏం చేస్తాం? భర్తను వదిలిపెడతాం, అది కాదు పరిష్కారం. కాబట్టి దేవుడు, మన దేవుడు ఎంత అద్భుతమైన అంటే, పాడైన దానిని బాగు చేసే దేవుడట. హల్లెలూయా. పనికి మాలిన దాన్ని పనికి వచ్చే చేసే దేవుడట. బలహీనులను బలపరిచే దేవుడట. అంత రిపేరర్ మనకున్నాడు, మంచి రిపేర్. ఆయన ఏంటి, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాదు, వస్తువును తయారు చేయడమే కాదు, తయారు చేసిన వ్యక్తికే పాడైతే రిపేర్ చేయాలి, అవునా కదా? మొన్న నా సెల్ ఫోన్ ఏదో పాడైపోయింది, అది అమెరికా ఫోన్, అది ఎందుకు పాడైపోయిందని చాలా విలువైంది, ఆ పక్కన పెట్టేశాను, వెనకంతా పగిలిపోతే మన మా ఆత్మీయ కుమారుడు అనమాట, వాళ్ళకి చెప్పాను, ఎవరే ఇది పాడైపోయినానే పడేద్దాం, అలా లేదంటే అని చెప్పి ఆ శాంసంగ్ కంపెనీ సంబంధించింది ఇండియాలో ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి దాన్ని తక్కువ డబ్బులతో 1400 రూపాయలకే కొన్ని 1000 రూపాయల ఫోన్లు బాగు చేయించిన చేతిలో పెట్టాడు. అలాగా మన దేవుడు ఈ పనికిరానిది ఎవరూ లేదు, నీ భర్త విషయంలో విధే అవిధేయులని పిల్ల అన్నింటిలో కూడా చేస్తాడు.
అలా నువ్వు గుణవతైన భార్యగా నువ్వు కనబడడం మొదలు పెడితే ఎవరికి? నీ భర్తకు కాదు, నీ దేవుడికి. నీ దేవుడికి నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకనొక దినాన నీ భర్తని మార్చడం మొదలు పెడతాడు. అప్పుడు నీ భర్త కూడా ఏం చేస్తాడు? ఇక్కడ గుణవతైన భార్యకి మంచి భర్త దొరికాడు, నాకు దొరికినట్టుగా. నన్ను నా భర్త పొగడంలో గొప్పతనం లేదు. నా భర్త నేను పొగుడుకుంటాను, నేను మా భర్తను పొగుడుకుంటాను. ఎందుకంటే ఇద్దరు సేవలో ఉన్నావు, రక్షించబడ్డం, మారుమసిపోయిందో. గొడవలు ఎందుకండి? నీ గొడవలు అంటే అన్నిలు కానీ అర్థం ఉంటే ఉండొచ్చు, కొన్ని గొడవలు దేవుడు తీరుస్తాడు అన్ని చెప్పుకోవాలండి. అండి అయితే మరి మీరైతే ఏం చేస్తారంటే, దేవ అవును గుణవతి భార్యగా ఇలా ఉన్న ఆ భార్యని భర్త పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు చూడండి, 31:29 చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెనే పొగుడు. ఈ పెనిమిట్లు పొగిడే దగ్గర ఒక విషయం సమస్య చెప్పమంటారా? కొంతమంది భర్తలు, బ్రదర్స్ ఎవరు లేరు కదా అంటే మనం మాట్లాడుకోవచ్చా? భర్తలు మాట్లాడుకుందాం. భర్తలు మనల్ని పొగడపోతే పోయింది, కుయ్యం ముయ్యం అనుకుంటాను. కొన్నిసార్లు కొంతమంది భర్తలు తెలుసో తెలియకో మూర్ఖత్వమో అజ్ఞానమో మరి ఇంకెన్న పెట్టండి, కొంతమంది భర్తలు మరి ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఏం చేసేసా మన ఎదురుగా ఇతరులు పొగుడుతారు, అది మరీ కోపం వచ్చేస్తా. అవునా కదండి? నిజంగా నేను ఆ బ్రదర్స్కి కానీ నాకు ఎవరైనా ఉంటే చెప్పేస్తాను, బ్రదర్ అలా చేయకండి, బ్రదర్ శిస్సు బాధపడుతుంది అంటాను, నేను చెప్పేస్తాను. అవునా కదండి? బాధపడతారా లేదా? మరి పొగడకపోయి నీ భార్య ఒక్క లక్షణం లేదా పొగడడానికి? ఒక్క లక్షణం లేదా? ఎవరు ఊరుకుంటారు అంటారు, నిజమే ఆంటీ గారు మంచిదే. ఏంటండి ఇంత మంచి కూర ఉండాను అలా తినేస్తున్నారేంటండి ఒక్క ఫాసర్? కొంతమంది అంత తెలివి చెప్తారు, బాగుంది కాబట్టి మర్చిపోయి చెప్పలేదట. ఏంటంటే మై మర్చిపోయి ఇంత బాగా వండావు కాబట్టి అందులో ఆస్వాదిస్తూ చెప్పలేదట. ఎంత అబద్ధాలో చూడండి, ఇది మళ్ళీ ఒళ్ళి వంట ఏమన్నా మళ్ళీ అదే ఇంకో చేస్తే ఇంకా తినకముందే అప్పుడు ఎంత బాగుందమ్మా, ఎంత బాగుంది సహోదరి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోదు, మండిపోతుందా మండిపోద్దా? మరి ఇంటికి వచ్చాక ఏం చేయాలి? అమ్మగారు అన్నారు అడగొచ్చండి. అడగాలి. ఏంటండి అంత చికెన్ కర్రీ వండితే లేదా ఆవిడ పప్పు వండితే బాగుంది అన్నారు, దానికే అంటారు పొరిగింటి పొరలకూర రుచి సామెతలు ఊరికి రాలేదు. కాబట్టి అలాంటి భర్తలు ఉన్నా, అలాంటి భర్తల చేత వేదన పొందినా బాధ పొందుతున్నా ఒకటే పరిష్కారం అండి, మళ్ళీ మొదలకి వెళ్ళిపోదాం, మూలానికి వెళ్ళిపోదాం. యెహోవా యందలి భయభక్తులు, హల్లెలూయా. నీకు సహించడానికి, నీకు ఓపిక చేసుకోవడానికి, అలాంటి భర్తలను కూడా ప్రేమించడానికి. నేను ఇంకొక విషయం విన్నాను, అదే కిరణ్ కుమార్ గారు కిందట రోజు అనుకుంటాను పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు అన్నమాట. సిస్టర్స్ ఇంకా ఎంతమంది వస్తారు ఏంటి అని అనుకున్నప్పుడు చెప్పారు, చాలామంది చెరువు పనికి వెళ్తారు పాస్టర్ గారు బ్రదర్, తర్వాత భర్తలు చాలామంది భర్తలు తాగి సంపాదనకి చాలా దూరం వెళ్తారు, కానీ వాళ్ళు తెచ్చిన డబ్బులన్నీ తాగేస్తారు, పెళ్ళం పిల్లల్ని చూడలేరు. అందుకని మరి భార్యలు చెరువు పనికి వెళ్తారు, రోజుకి 500 రూపాయలు వస్తాయి, అందుకొరకు వాళ్ళు కొంతమంది రాలేకపోవచ్చు, పైగా వాతావరణం బాగలేదన్నారు. ఈ పాయింట్స్ అన్ని పెట్టి చేయించాం మేము ప్రార్థన. ప్రతిరోజు ఒక సిస్టరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దీని గురించి, హల్లెలూయా. ప్రభా అలాంటి సిస్టర్స్ని కూడా తీసుకురావాలి మీరు. ఒక పూట కూటికి జ్యేష్ఠత హక్కు అమ్ముకునే ఏసావు జీవితాలు మాకు వద్దు నాయన. ఒక పూట పోతే పోయింది 500, దీనికి ఎన్నో 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న మీటింగ్స్. ఇందులో ప్రార్థన ఉంది, ఈ మీటింగ్స్ వెనక ప్రేమ ఉంది, ప్రయాసం ఉంది. ఏమంటే ఊరికినే మీటింగ్లు జరుగుతాయండి. మరి కిరణ్ కుమార్ గారు గారు అమ్మాజమ్మ గారు ప్రార్థన ఈ చర్చి ఇచ్చి ఇన్ని ఖర్చులు పెట్టుకొని మీరు అన్నీ చేయడానికి దేవుడు మాకు వారికి సహాయం చేసి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మరి ఒక్కరోజు 500 పోతే పోయింది. ఇన్ని విషయాలు ఇంతకాలం తర్వాత ఇలా కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారని ఎప్పుడిప్పుడు వెళ్దాం అనాలి ఆవిడ. ఏమన్నారు సిస్టర్? పండుగ దినం, హల్లెలూయా. చూసారా ఇది మనకి క్రైస్తవులకి ఏం పండుగ అండి? మనం నలుగురం కలిసి ఉంటే పండగ కదా, అవునా? మనం నలుగురం ప్రార్థన చేస్తే పండగ కదా, మనం నలుగురం కూర్చొని మరి సహవాసం చేస్తే పండుగ కదా. లోకంలోక మనం వెళ్ళకూడదు, లోకంలోనే మనం ఎంజాయ్ చేయకూడదు. మరి మనకి ఎంజాయ్మెంట్ ఏంటి? యెహోవా అందలే బలమే మనకి ఆనందం, యెహోవా అందలే సహవాసమే మనకి సంతోషం. చూసారు మేమందరం అంత గ్రాండ్గా చీరలు కట్టుకు వచ్చాం, పెళ్ళికి వచ్చినట్టు వచ్చామండి మేము. హల్లెలూయా. ఈ చర్చి ఇంత బాగుంది, ఫోటోలో చూసామంటే చర్చి చూసి ఇంత అంత అద్భుతంగా ఉంది. మేమందరం మంచి చీరలు కట్టుకు వచ్చాం సంతోషం. అటు కొట్టుకోలేని వాళ్ళ గురించి అనలేదు, సమర్పించుకున్న ఆంటీలు ఉన్నారు, దేవునికి స్తోత్రం. నేను నగలు సమర్పించుకుని ఇంకా బట్టలు సమర్పించుకోలేదు, తలబట్టలు. మరి ప్రార్థన రావచ్చు, నేను దాని ఉద్దేశం నేను అంటున్నాను. ఆ పాయింట్ వస్తుంది అండి. మొత్తానికి సంతోషంగా వచ్చాం, ఇది పండుగ, ఇది మనోహరమైన దినము, ప్రతిష్ట. ఇన్ని రోజులకి ఇంతమంది స్త్రీలు ఒక్క దగ్గర కలుసుకోవడానికి, కలుసుకోవాలన్నా కలుసుకోగలమని ఇంత అందమైన మందిరము, ఇంత మందిరం ఉన్నా ఏమండి కమ్యూనిస్ట్ దేశాల్లో కలుసుకోలేము. ఇలాగ బైబిల్ పట్టుకొస్తే ఆ ద్వారంలోనే నువ్వు చచ్చిపోవాలి, షూట్ చేసేస్తా.
ఇంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో బలం ఉంది, దేవుని సన్నిధిలో అద్భుతం ఉంది. దేవుని సన్నిధిలో నీ అవసరతలు తీరితే సంతృప్తికరంగా నువ్వు ఉండడానికి అవకాశం ఉంది, ధైర్యం ఉండడానికి అవకాశం ఉంది. అందుకొరకే మన ఆలయం ఇంత మంచి ఆలయం, నిజంగా నిజంగా చాలా బాగుంది ఆలయం. ఇక్కట్లో నేను ఈ ఏరియాలో కావచ్చు, మరి నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి ఆలయాన్ని. మరి వారికి దేవుడు ఇచ్చాడు చెప్పట్లు కొట్టే, దేవుడు ఇంత మంచి ఆలయాన్ని ఇచ్చాడు, అది మనకి ఇచ్చాడు మనం సహవాసం చేయడానికి. హల్లెలూయా. కాబట్టి భర్తల విషయంలో ఆయన అంటున్నాడు, పాప ఆయన రక్షించబడి మారు మంచి పొందిన వ్యక్తి కాబట్టి భార్యను చూసి ఏమన్నాడు, అమ్మ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారమ్మా, నీకన్నా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. పతివ్రత ధర్మం అంటే హిందీలో నోబుల్ వర్క్స్ అని ఉంది, అంటే చాలా ఘనమైన కార్యాలు చేశారట ఆయన కళ్ళ ముందు. చాలా మంది స్త్రీలు వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఆయన దృష్టించలేదు, వాళ్ళు ఎన్నైనా కార్యాలు చేయను, కానీ వాళ్ళందరికీ మించిన దానం అమ్మ నువ్వు అంటున్నాడు. రానున్న దినాలు నేను ఎందుకు ఒక్కొక్క పాయింట్ వివరిస్తున్నాను తెలుసా, దీని వెనకతలో ఒక అర్థం ఉంది. ఆమె లెమూయేలు తల్లి తన కుమారుడు కొరకు మంచి భార్య రావాలని ఊహాత్మకమైనటువంటి దేవోక్తి కలిగింది. ఇది దేనికి ముంగుర్తి తెలుసా, మరి లెమూయేలు తల్లే తన కుమారుడికి అంత మంచి భార్య కావాలంటే మరి మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసయ్యకు సంఘ వధువులో ఈ లక్షణాలన్నీ అడగడం తప్ప, ఆశపడడం తప్ప. కాబట్టి అలా ఉండాలి. నేను ఎందుకు ఇంత వివరించి చెప్తున్నానంటే నా సాక్ష్యము లెమూయేలు తల్లి మాటలు మీకు అప్లై చేసి ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రీతిగా తప్పనిసరిగా ఇప్పటి నుంచి మనం ఉండాలి, అది దేవుడి ఆజ్ఞ. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు చాలు, ఒకే జీవితం మనకి, ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కరోనాలో దేవుడు కనికరించి ఇక్కడ కూర్చోబెట్టకపోతే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం, మెమోరియల్ సర్వీస్ అయిపోయి ఉండేది, మన పిల్లలు తల్లులు అందరూ కూడా తట్టబుట్ట సర్దుకుని సర్దిగా హ్యాపీగా ఉండేవారు. నేను అంటున్నాను మన పిల్లలు కావచ్చు, మన భర్త కావచ్చు, మన బంధువులు కావచ్చు, నువ్వు చనిపోయిన వెంటనే ఒక్క 1 ఇయర్కే ఆ జ్ఞాపకాలు, అవునా కాదా? వాళ్ళు ప్రేమ లేక మర్చిపోయారని కాదు, తప్పనిసరిగా ఈ జీవన విధానంలో కలిసిపోవాలి, తప్పదు మరి, అవునా కదా? పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో కూడా చెప్పండి, లైఫ్ ఈజ్ షార్ట్, టైమ్ ఈజ్ షార్ట్. నీ జీవితం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, మరి గడ్డి పువ్వు లాంటిది, దాటిపోయే నీడ లాంటిది, నీటి ఆవిరి లాంటిది. అంటే ఎంత తక్కువ, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, మోషే చెప్పండి. 70 ఇప్పుడు గ్యారంటీ లేదు, మన కోవిడ్ వచ్చాక 70 మార్క్ తీసేశాడు దేవుడు. 30, 20 యవ్వనస్తులు చనిపోయారు, అవునా కదా? మీకు తెలుసా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంతమంది, అది కాకుండా యాక్సిడెంట్లు చనిపోతున్నారు, దీర్ఘకాలిక రోగాలు, కోవిడే కాకుండా రోగాలు చనిపోతున్నారు. ఇదన్నిటికీ ఇవన్నీ మనకి దేవుడు ఏం చెప్తున్నాంటే, అమ్మ నీకు ఇచ్చిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, నీ భర్త కొరకు ఏడుస్తూ, నీ పిల్లల కొరకు ఏడుస్తూ, నీ ఆర్థిక సమస్యల కొరకు ఏడుస్తూ, నీ అనారోగ్యాల కొరకు ఏడుస్తూ, అన్నిటి కొరకు ఏడుస్తున్నావు. నా గురించి నువ్వు ఎప్పుడు ఏడుస్తావు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఎప్పుడు ఏడుస్తావు? పరలోకానికి నువ్వు ఖచ్చితంగా నీవు, నీ కుటుంబం, నీ బంధువులు అందరూ రావాలి, నువ్వు ఎప్పుడు ఏడుస్తావు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం కనుక్కోవలసింది, మాట్లాడవలసింది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మరి యేసు ప్రభు కూడా ఈ మాటలు మనం అలా బ్రతకాలి. ఎందుకంటే మనము అలాంటి వధువుగా, గుణవతి అయిన భార్యగా, క్రీస్తుకి సంఘ వధువైన గుణవతి అయిన భార్యగా మారాలి అంటే నిత్యత్వంలో ఆయనతో కాపురం చేయాలి, 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద చేయాలి, 7 ఏండ్ల పెండ్లు విందు, ఆ తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండాలంటే ఆమెకు కూడా, ఆయన కూడా గుణవతి అయిన భార్యనే చేసుకుంటారు, సంఘ వధువు సిద్ధపడాలి. అందుకని ఈ సిద్ధపాటు, ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు నీవు నిజంగా కరెక్షన్ చేసుకుని ఈ లోకంలో ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడితే ఈ లోకానికి, పరలోకానికి కూడా నీ జీవితం ధన్యమైపోతుంది. ఈ లోకంలో ఈ కుటుంబానికి, శారీరక కుటుంబానికి, ఆత్మీయ కుటుంబానికి, పరలోకంలో ఒక కుటుంబం ఉంది. పరలోకంలో కూడా మనకు కుటుంబం ఉంది, ఉందా లేదా? ఎఫ్సీ పత్రికలు ఉంది, పౌలు భక్తులు చెప్తారు, భూలోకంలోనూ పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు వెళ్తారు అక్కడికి? గుణవతి అనే భార్య లేదు, యేసు ప్రభు ఎన్నుకున్న భార్య, యేసు ప్రభు పెళ్లి చూసుకునే భార్య, సంఘ వధువు, సిద్ధపడిన వధువు మాత్రమే పరలోకానికి వెళ్తాది. అందుకొరకు దేవోక్తి ఎందుకు రాశాడంటే, లెమూయేలు తల్లి ద్వారా ఒక ముంగుర్తిగా, ఇది ఎందుకంటే పాత్ర కాదు, ఏం చెప్పాను, రూతు కాదు, తర్వాత ఇంకెవరి పాత్ర కాదు, రెబకా కాదు, మరి షారా కాదు, ఆ పాత్రను చెప్తే ఆ పాత్రలో గుణగణాలు పెట్టుకుంటాం, కానీ ఇది ఊహాత్మకమైన క్యారెక్టర్. ఆమె ఊహలో ఉంది అంటే దేవుడు ఆమె ఊహలో పెట్టి, ఆమె ఆత్మను ప్రేరేపించి, ఆమె నోటి ద్వారా పలికించి, ఇన్ని వచనాలు పలికించాడంటే ఇవి పనికిమాలిన మాటలు కావు, ఇవి దేవుని మాటలు, ఆత్మ పూర్ణ ఆత్మ నింపుదలతో కలిగిన మాటలు. ఆత్మానుసరణంగా మనము గుణవతైన భార్యలుగా, తల్లులుగా, దేవుని కుమార్తెలుగా మారి అనేక మందికి సాక్షులుగా ఉండి అట్ట చిట్ట చివరికి దేవుని యొక్క సంఘ వధువుగా మారాలనే ఉద్దేశంతో రాయించబడిన మాట.
inta divya mana mata lama mata artin, kati bertal visi mula, mere kurungi pot, ni bertal ni nu pagi ke poina, ni bertal ni munda ane ekman ni pogi di na, ni nu 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 pi kelingis rokte anu kala, ane dewu lalu ledu, mana melat cemin cendesa, ane dewu lalu ledu, ane dewu ni bayi bakti lete ledu, kau tu inca elinu, ni pilla lalat cemisna, ni pilla lalat premisna, preminci, ni pilla lalat lalat derga shantang wahisna, derga shantang wahisya, ni zengga cipta na ento mandi tali, na telisna kau kumar tundi, ento manci kumar tundesa, kumar tugarik kata mik cipta. Akumar teh, mamlu peli jaskun tarawat. Kuni rose laki, bertha, beriko objekti teh, sambandan kali gunad. Telisin, cepindi, ganalir, samacaram, rende samacaral, mudi samacaral kore garicipin, aina maratam le. En jasin dingka, apagin jasin di, tanu matku bertha nu wajib peteledo, tanu en jasin desa, pranthan cieto madra betin. Ame dewi kumar teh gayipin. Iepre teh dewi kumar teh kakumen teh chala yatan oce nata cepukun de deche dani. Tarawat ini nanti, dewi kumatika mari. Terpelana mincin tanjir itu, Yahweh yang dalam Bible telah percaya itu modal betin. Ia pada itu memang dewi yang dalam Bible telah kelihatan modal betin do. Anjuloku wakil mandi pendli baria taripunan ini wajjah maratan malah kepat. Unda leda. Adi jaringan tanam manch pen perawat sekarang. Kau ni rose lagi, dengan memang ini terus sokat beton jaringan. Yaver itu barta unchukunado. A unchukun nama ni, unko kaya woli ich pelijaskunat. Dari itu boin. Enjaz itu woli ante terus sok. Warkatno. Harapan mana yang datang? Ada balik kicit? Hah, kicir. Kania sulukon. Kania kah? Correct kah? Baru, baru kat mana? Baru di kicit. Kania sulukon mana? Ama iki, engkau kerewer ojcil. Ia adbi tiada jering desa. Ia makannir. Ia mukurinci cecina prahatna. Virdal cecina lela dewle. Ia hoin dal bayi kel kali gundi. Ada ritro boin. Alagi trauma di kawatju, biasan ala kawatju. Ia sena macam kelih dewu runna dale. Padahal kekhati ledu, viridale cehya lewu. Karena mana dewu di sarayina vidaramulonu marapedte, sarayina markulonu nadiste. Aine wepe justru aine markulonu nadiste aine swaranu minto. Aine cepi niti nu cehi galigite. Aine kumartga nu cehi galigite. Nenu gunamate aine bariga aine march kuntad. Halilia, gunamate aine bariga march kunte. Barta elan tevan aine tapan serga cesta. Ni nantanu, nisengai mira chala mande gunamante lantan. Nak manci barta nici, abisik tu nici, saya ukur nici. Perasaan tengah kaparan jas kau ni, nenu guna mata nen bari nen cipta nabi bohtar. Nak ini sama sulle? Kani, mi barta lala unna pergi koda, mi pilal le pinch kunto, dewi nen dal bayi bektil kelingi. Naa barta nen macchi pravan pranthan jas na telulara, sahodi telara. Mir asal nen guna mata nen bari. Halilu alat bari awan dana telu. Dewi tu sekelas koten halat. Ha sanggulu kula lala bunar. Pilal le petto lai pergan bara palahin telu rala ekpatinar kani. Pilihan English macam cajun skuner, ilil kat skuner, bepar alches skuner, bertemar temar dia leter leh, anjepi, vali jiwitun konsa esen roka nak dina nu maris ter, halilnya, kabete, guna waktu ana bari, penimiti pogede ada, pogede ada leda, pogede ana bertalun te dewi swatra, pogede ana bertalun nak kor mana enje le, rende swatra jappali, enje pali, enje pali, perbana bertal pogede ana rende kadu mana, bayi bertal ana ana, alamari ayah sengga petuk kor, ana nengga petal ada, adi kasihnya nak teli do, miku Mereka ala cegah lantaran nak teli itu kani dewi ke teli su. Haleluya. Aina pradhanon cekskuna bari itu aina bhatlu bharthan adi. Yaver pradhanon cekskuna bariya. Mana me? Pradhanon cekskuna elli adi. Mana serikka unna wa? Paramantha bhatlu bharthan adi. Yaver yaver kuntara ledan. Karbati ala cek. Tarwa chudandi. Mupu yuti mau padukundu. Mupu yuti padukundu. Ame penimita ame andi nami kunchino. Manchi bari kadamari gunavatane bariya. Pramalono, dana mulono, kutumbu yawa haralo, atmetalo. Manchi support istadi, prosang paristadi. Ini manchi samiha spurtita salahai istadi. Kabati alati bari dvare bartha divinch vaddadi. Kabati ame yamantana penimiti namma kumichitadi. Idinalo mana bartal marg podani kalam bariyele. Anya badale, yadardu tundadu. Kadani, yanto kanti istaru, manu yen chastam? Manu yen chastam? Yang jelas sama dia lah cepat mentera pasung, orang mikir kuda dengar sendiri. Nasib nasib nak kuda dengar. Nak kuda yang dengar. Kondisi ter, mana yang jelas sama. Mana ke bank ya kau turun terus. Unta dah unta dah. Yang ni, mana jagaan petai di, mikita government petai, kuni State Bank of India kuni entai. Mana bank lagi beli pelu entai. Oka bank ni, aunty kerja leder cahala manchol ni mir, cahala manchol. Aunty kerja secret bank account leder ta. Yang ni kondir ke bank account entai, ekran entai bank popul dapa. Aku nak kata, entah mana kau pun ter. Alah, 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 cili itu ni. Haleluya, popul dapa, ame bank aku. Kuantum mana ki, batthal biruwa, lo, ye baru coda ni place lo, aralo, 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 secret ara. Unta dah leh dandi, ha? Ha, cier marthal lo unta itu. Aralo kuda malik ayer, cier tiir kadapa papa brother samai kelend papa. Salam anchel, mana kunna televisi itu lo,
మనకున్న కన్నింగ్ అంటారు చూడండి, అలాంటివి బ్రదర్స్ కి లేవండి. బ్రదర్లు మంచోళ్ళే అని నేను ఒప్పుకుంటాను. మన గురించి మనం చెప్పుకుందాం. బ్రదర్స్ లే, ఒక బ్రదర్ అనకుండా మా తమ్ముడే, ఏం పర్వాలేదు, అక్క సంగతి తెలుసు, అక్క ఏం చెప్తుందో కూడా తెలుసు. కాబట్టి పోపుల డబ్బా తర్వాత కొంతమంది ఎంత తెలివైనంటే వాళ్ళ దగ్గర ఉంచారు ఏంటంటే కంబైండ్ అకౌంట్. ఎవరో ఒక ఫ్రెండ్కి పెడతారు, ఫ్రెండ్కి అకౌంట్ ఇచ్చే నా దగ్గర ఉంటే కష్టమే, నువ్వు అన్ని ఫోన్పే చేసేస్తూ ఉండు ఇచ్చేస్తూ ఉంటావు. ఏమండి కొందరికి అకౌంట్ అండి, మరి ఇది చెప్పొచ్చా లేదు కానీ కొంతమందికి మదర్స్ హౌస్ పుట్టిల్లు బ్యాంక్ అకౌంట్ అవునా కాదా? అది మటుకు కొంచెం తప్పండి. ఎందుకంటే తల్లిల నా కుమార్తె తండ్రి ఇంటిని మరువు మన అంటే ఒకవేళ తెలిస్తే పుట్టింటికి మరి మనం ఏం చేసినా భర్తకి తెలిసే చేయాలి, నా భర్తకి నేను తెలిసే ఎప్పుడైనా చేస్తా చేస్తే అప్పుడు ఆయన నీ మీద నమ్మకం ఉంచుతాడు అవునా కాదా? నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఒకసారి పోతుంది, ఒకసారి మీరు చెప్పేస్తే ఇష్టం ఉంటే అవుతుంది లేకపోతే లేదు, ఇష్టం లేకపోతే నా భర్తకి ఇష్టం లేదని చెప్పేయండి. ప్రభు నా భర్తకి ఇష్టం లేదు, నాకు చేయాలని ఉంది, నువ్వు చేయనివ్వటం లేదు, నువ్వు నన్ను ప్రేరేపించి నా భర్తను ప్రేరేపించి దేవుడికి చెప్పుకో, దేవుడు చేస్తాడు. అన్నిటికీ మనకి దేవుడు మధ్యవర్తి అండి, మనకి తండ్రి, మనకి తాత, అన్నీ ఆయనే, బ్రదరు స్నేహితుడు అన్నీ ఆయనే. మనం ఏదైనా ఆయన ద్వారా ఆయన గుండా ఆయన ద్వారా ఆయన వలన మనం చెయ్యాలి. అలాగే నేను చేసుకుంటాను ఏది తెలియకుండా. కొన్నిసార్లు దాచింది ఏంటంటే అదొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర చెప్తాను మొత్తానికి అలా. కాబట్టి నమ్మిక ఉంచుతట అంతే కదా మంచి సలహాలు ఇవ్వాలి. మీకు కోపం ఉందనుకో, ఒళ్ళు మండి ఏదో సలహా ఇచ్చామనుకో, నాశనం అయ్యేది మీ కుటుంబం కాబట్టి ఆమెకు అలా ఇస్తాట. తర్వాత 31:12 చూడండి త్వర త్వరగా. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడేమి చేయదు. దేవునిత్త పిల్లలమైన మన భర్తలకి మేలే చేస్తాం. కీడు కోరుకునే భార్యలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యహోవేంద్ర భయభక్తులు కలిగిన వారు కాదు. మనం ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్నాం అనమాట, మన బుద్ధిహీనం కాబట్టి ఎవరు కూడా అలా చేయరు. ఆమె భర్త అంత నమ్మదగిన వాడు, తన భార్యను ప్రేమించి హత్తుకొని మరి సంపూర్తిగా ఆమెకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని నమ్మాడట. అంతేకాదట 31:23 చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును. దేశం అంటే కంట్రీ అని కాదు, ల్యాండ్. వాళ్ళు ఊరి గవనీలో పెద్దలతో కూర్చుంటాడట. గవని యొక్క పేరు గొనిన వాడై ఉండను, అంటే మంచి హై పొజిషన్లో ఉంటాడు, ఆయనకి మంచి గౌరవం ఉంటుంది, ఆయనకి మంచి సాక్ష్యం ఉంటుంది. ఎవరి వల్ల చెప్పండి? మన భర్తల సాక్ష్యం బాగోవడం వలన వాళ్ళకి గౌరవం కలగాలన్నా, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలంటే కారణం ఎవరు, ఎవరై ఉండాలి? భార్యలు. ఇంకొక కేస్ స్టడీలో చెప్పారు డాక్టర్స్, భర్తలు దీర్ఘకాలం బ్రతకాలంటే అది కూడా ఎవరి చేతిలో ఉందట తెలుసండి? భార్యల చేతిలో ఉందట. హల్లెలూయా. అంటే వారిని రక్షణ, సంరక్షణ, పోషణ, పాలన పాలన అంటాం కదండి, అది కూడా భర్త భార్య చేసి. ముఖ్యంగా ఏంటంటే బుర్ర తినకూడదు కదండి. భార్యలు చాలామంది ఏం చేస్తారు? అబ్బ బుర్రలు తింటున్నారండి. మనం జంతువుల మెదడు మనం తింటే మనం ఎవరి మెదడు తింటాం? మనకి బెస్ట్ అనమాట గొనగడం సనగడం. అలా గొనిగే సనిగే దాన్ని ఏం చెప్పారు? వర్షం పడేదండి. ఇంకా వచ్చేసింది న్యూస్ ఇక్కడతో భర్తల సంగతి ఆపేద్దాం అని మా భర్త గారు వచ్చినట్టున్నారు కాబట్టి టైం అవుతున్నట్టుంది. కాబట్టి ఈ రీతిగా పేరు గురించి కాబట్టి మన భర్తల సాక్ష్యమే మన సాక్ష్యం. ప్రతి ఒక సామెత ఉంది కదా, ప్రతి వ్యక్తి అంటే మగవాణి వెనకాతల, వాళ్ళ అభివృద్ధి వెనకాతల రహస్యంగా తన భార్య యొక్క ప్రేమ, ఆదరణ, ఆలోచన, గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయట. అంటే తన భర్త క్షేమాన్ని కోరుతుంది, తన భర్త దీవెనకరంగా ఉండాలని కోరుతుంది, భర్త దీర్ఘాయుషతో ఉండాలని కోరుతుంది, భర్త సమృద్ధిలో ఉండాలని కోరుకుంది. అట్లాంటి క్షేమంగా చేసే ఆలోచన 4 రకాలు కదా. అలాంటి భార్యలను భర్తలు పొగడక మానుతారండి. పొగడాలని పొగడకుండా ఉండలేరు. ఇంకో విషయం చెప్పరా, వాళ్ళు పొగడకూడదు అని అంత ఇలా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ లోపల మంట పెట్టి పొగుడు పొగుడు చెప్పు చెప్పు అని మంట పుట్టిస్తాడు. నిజమండి, పలికిస్తాడు దేవుడు. నిజంగా నమ్మండి, నిజంగా నమ్మండి. అద్భుతంగా దేవుడు అంటే మన మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరి నుంచి చేయాలి? దేవుడికి నీ ప్రవర్తన యహోవాకి ఇష్టమైతే. బాగానండి, మన ప్రవర్తన యహోవాకు ఇష్టమైతే శత్రువులను మిత్రులుగా చేసినప్పుడు నీ సొంత భర్త నేను పొగిడేటట్టు చేయలేడా? చెప్పరు, చేస్తారండి, చేస్తారు. నేను చాలామంది జీవితాలు చూస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి భర్త పొగిడాడు పొగడలేదన్నది, ఒకవేళ నీ భర్త పొగడకపోయినా నిన్ను పొగిడే దేవుడు ఉన్నాడు, నిన్ను పొగిడే రాబోయే ఆత్మీయమైన భర్త ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. కాబోయే రాబోయే భర్త యేసయ్య. హల్లెలూయా. వరుడు రాబోతున్నాడు మనం. సిద్ధమా? సిద్ధమా? ఒక పార్ట్ అంటే దేవుడు, దేవుడితో కట్టబడిన కుటుంబం, భార్య భర్త, మరి పిల్లలు అయితే ఒక పార్ట్ అవుతుంది. నెక్స్ట్ మధ్యాహ్నం మిగతా పార్ట్ కంప్లీట్ చేద్దామన్నా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? అయ్యో చాలామంది చేతులెత్తటం లేదు. అయితే నేను వెళ్ళిపోవడం మంచిది. చేతులెత్తండి. అంటే దీనికి కూడా సిగ్గు, లేదా దీనికి కూడా ధైర్యం లేకపోవడం, ఎలా ఉండాలండి సిస్టర్స్?
హెబ్రీ స్త్రీలకు చురుకైన వారు అన్నారా లేదా? స్త్రీలు వదిలేయండి, యవనస్సులు చూసిన నా కోపం, మా సంఘంలో కూడా యవనస్సులు ఏదైనా చేస్తే నెమ్మదిగా వెళ్తుంటారు. ఏదైనా చేయమంటే నడువు నొప్పి, ముసలోళ్ళు అబ్బా ఏమండి, మా సంఘంలో కొంతమంది పిల్లలు కుర్చీల్లో కూర్చుంటున్నారండి. నిజంగా వాళ్ళ అనారోగ్య పరిస్థితులు తెలుసు నాకు, ఆంటీ అని చెప్తారు. చెప్పడం నేనేం చేస్తానండి, మరి పాపం బాగలేదు, తిన్న తిళ్ళు బాగలేవు, మరి నిద్రలు సరిగా లేవు, అనారోగ్యాలు ముందే వచ్చాయి, చిన్నప్పుడే థైరాయిడ్లు, లావులు, సన్నాలు, పీరియడ్ ప్రాబ్లం, ఇంకా చాలా చాలా ఆంటీ అని వచ్చేస్తారు. నేనేం చేయను, ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆరాధనలో వాక్యం వినడం ముఖ్యమా? నేల మీద కూర్చోబెట్టి 10 సార్లు అమ్మ అబ్బా అమ్మ అబ్బా అనుకుని బయటికి వెళ్ళి ఇంటికి రావడం వల్ల ఏదో వచ్చు, వాక్యం వినడం ముఖ్యం అవునా కాదా? అందుకని అమ్మ కూర్చో, పాస్టర్ గారికి ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కింద కింద అంతస్తు ఉంది, కింద కూర్చోండి అమ్మ, పైన కూర్చోదు, పైన కుర్చీలు తీసే, అంత కిందనే ముసలోళ్ళు, అనారోగ్యవంతులు, పిల్లల తల్లులు అందరు కింద, వయసును ఉన్న వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళే పైన. చూడండి పిల్లలు మరి ఎట్లా ఉన్నారు, నిజంగా చాలా బాధ అనేవి. నిజమే ఇప్పుడు వచ్చిన అనారోగ్యంతో పిల్లలు బాధ, దాన్ని కూడా మనం ఒక పాయింట్గా చేసుకోవాలా? ఇంత యవనస్తురాలివి నీకేటి అని అనడానికి లేదు, వాళ్ళకి ఏటి ఉన్నదో అనేది నీకేం తెలుసు నాకేం తెలుసు. మరొక పాయింట్కి వెళ్దాం చూడండి, సామెతల గ్రంథం 31:28 త్వర త్వరగా చూసుకుందాం. 31:28 నేను చదువుతున్నామ్మా, ఎందుకంటే మైక్ ఉంది కదా. ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలు అందరు. హల్లెలూయా, ఎవరటండి అబ్బా, ఎంత మంచి వాక్యం. కానీ ఈ వాక్యం ఎప్పుడు నెరవేరుతుందా? ఇప్పుడు నెరవేరుతుందా చెప్పగలరు ఎవరైనా? మీ పిల్లలు లేచి అమ్మా నువ్వు ఎంత మంచిదారం అమ్మా అనే పిల్లలు ఉన్నారా చెప్పండి? ఆంటీ గారు బాగా చెప్తున్నారండి, మీరు ఇది యథార్థంగా లేరు. ఆంటీ గారు నిలబడండి, నిలబడండి, క్లాస్ కొట్టండి ఆంటీకి. మరి ఖచ్చితంగా చెప్తున్నారు, అదే యథార్థత. లేరు, ఒకళ్ళు మీ పిల్లలు వింటే విన్నారు, కానీ మీ చుట్టుపక్కల పిల్లలు లేరు చాలామంది అవునా? మనం చూస్తున్న వాళ్ళు, మనం వింటున్న వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళ పిల్లలు లేరు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే దేవుని సేవకురాలు కాబట్టి అలాంటి సమస్యలు కలిగిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి పాస్టమ్ గారు ఏంటి ఇదేంటి అదేంటి అని అడుగుతారు కాబట్టి వాళ్ళకి నేను సలహాలు చెప్తూ ఉంటాను. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటి? మా పిల్లలు మాట వినరు, మాటే వినని పిల్లలు తల్లిదండ్రుల్ని అమ్మా ఎంత బాగా చేస్తామని అంటారా? అంటారండి. ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ ఏంటి? ఏంటి ఆర్డర్? దేవుని అందులో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, కరెక్టే. కొనియాడబడిన ఈ స్త్రీకి దేవుడు ఏం చేస్తారు? గుణవతికి సంబంధించిన లక్షణాలని ఇచ్చి గుణవతి అనే భారీగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. దేవుని అందులో భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే గుణవతి అనే భారీగా మారి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయిపోయిన తర్వాత కూడా దేవుడు అలాంటి వారిని గుణవతులైన భార్యలుగా తీర్చిదిద్దగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఆ పాయింట్ మనం నేర్చుకున్నాం కాబట్టి భర్త విషయం ఓకే. అలా గుణవతైన భార్యగా భర్తకి దీవెనకరంగా ఉన్నప్పుడు ఆ భర్త తప్పక పొగుడుతాడు. ఒకవేళ పొగడకపోయినా ఆయన పొగిడేటట్టుగా తప్పనిసరిగా ఒక దినాన్ని చేస్తాడు. ఆ నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది భర్త భార్యల చాప్టర్ అయిపోయింది. భర్త కొనియాడాడు, దేవుడు కొనియాడాడు. మరి వాట్ అబౌట్ చిల్డ్రన్? పిల్లల సంగతి ఏంటి? భార్య భర్తలు పొగుడుకొని పొగుడుకొని ఆడాలి ఉంటే మరి పిల్లల సంగతి ఏంటి? సాక్ష్యాలు పోయేది ఎవరి వల్ల? పిల్లల వల్ల అవునా? కాబట్టి పిల్లలు అంటే అక్కడ ఈమె గుణవతి అయిన తల్లిగా కూడా మారిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా మారిపోతే తల్లిగా ప్రయాసపడక్కర్లేదు. నేను గుణవతి అయిన తల్లిగా ఉండాలి, మాదిరికరంగా తల్లిగా ఉండాలి, భయభక్తులు కలిగిన తల్లిగా ఉండాలి అని మంత్రంలాగా జపంలాగా తపస్సులాగా చేయవలసిన పని లేదు. ఎందుకు? ఆమె ఆల్రెడీ దేవుని కుమార్తె, ఆ తర్వాత గుణవతి అయిన భార్య. ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి పుట్టిన పిల్లల్ని గుణవతి అయిన తల్లిగా ఎలా పెంచాలో ఆ పెంపకం దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆమెలో మాదిరి చూశాడు. పిల్లలు ఊరికిన మనల్ని పొగడ్డు కదండి. పిల్లలు మనల్ని పొగడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మన ద్వారా నేర్చుకుంటారు. అందుకే తల్లి మదర్స్ డేకి మన నేను ప్రసంగం చేసినప్పుడు మొదట తల్లే బెస్ట్ టీచర్. ఫస్ట్ టీచర్ ఎవరు? తల్లి అండి. బెస్ట్ టీచర్ కూడా ఎవరు? తల్లే. తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటారు. అదే ఎవరో సామెత చెప్పారు, లోక సామెత. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, 10 ఏళ్ళు అంట, 10 ఏళ్ళు వచ్చేవరకట పిల్లలు ఎవరు వెనక తిరుగుతారట? తల్లుల వెనకాతల తిరుగుతారు. 10 ఏళ్ళ తర్వాత పిల్లల వెనకాతల తల్లులు తిరగాలట. అవునా కదా? అవునా కదా? తిరగాలి, తప్పదు. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పిల్లలంట వాళ్ళ అమ్మని అన్నారంట, నువ్వు బ్లెస్డ్ మా అమ్మమ్మ, నువ్వు చాలా ధన్యురాలు అన్నాడు. పిల్లలు తల్లిదండ్రులు పొగడాలంటే అంత ఈజీ అండి? అంటే ఆ తల్లిలో ఏం చూసుంటారో చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక లక్షణాలు చూశారు. ఆ లక్షణాలు అయితే చూసుకొని మనము కూడా గుణవతైన తల్లులుగా మారదాం. ఆల్రెడీ తల్లులుగా ఉన్నవారు ఓకే, తల్లులు కాబోతున్న వాళ్ళు ఓకే,
తల్లులు కావాల్సిన వాళ్ళు కూడా ఓకే, దేవుడు అన్నిటికీ సరిపడి చెప్తున్నాడు. చూడండి మొట్టమొదటిగా పాయింట్ 31:14. పిల్లలు తల్లిని ధన్యురాలని ఎందుకు అన్నారంటే కారణాలు ఉన్నాయి. చూడండి నేనే చదువుతున్నానమ్మా. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె ఆహారము దూరము నుండి తెచ్చినట, దానికే ధన్యురాలు అంటారా? కాదు కాదు. ప్రతి ఒక్కదాన్ని కూడా పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తారండి. పిల్లలు ఏం చేస్తారు? మనల్ని గమనిస్తారు. మా అమ్మ ఎప్పుడు లేస్తుంది, మా అమ్మ ఏం వండుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఇష్టమైనది ఏంటి తెలియండి? పిల్లలకి ఇష్టమైనది ఏంటి? అంతేనా? ఇది మనం ఇంట్లో చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు జొమాటో ఏంటండి, ఇంకేమున్నాయి, ఏమేమి ఉన్నాయి, తమ్ముడు నన్ను ఏమున్నాయి, స్విగ్గీ జొమాటో, ఇంకా టమాటో, ఉల్లిపాయలు ఏమున్నాయి, అన్నీ వచ్చేసాయి. అంటే గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? మా అమ్మ అండి వండదండి, లేదు లేదు వండినా బాగా వండదండి, మనసు పెట్టి వండదు. మీకు ఒక మాట చెప్పను, వంటలు కూడా ప్రార్థనా పూర్వకంగా వండాలి. హల్లెలూయా. వంటకు ముందే సిద్ధపాటి. ఈ గుణవతి అనే భార్య తన పిల్లలకి మంచి భోజనం పెట్టాలని చాలా ప్లాన్స్. దాన్ని దేంతో పోల్చారు తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు బాగా గమనించండి. వర్తకపు ఓడలు అంటే బిజినెస్ చేసే షిప్పులు దూరము నుండి ఆహారం తెచ్చినట్టు. అంటే షిప్పులో ఆహారం వస్తుందని కాదు దాని అర్థం, దూరం నుంచి శ్రేష్టమైనవి దిగుమతి అవుతాయి. చూడండి షిప్పుల్లో భోజన పదార్థాలు అలా తెచ్చినట్టు ఈమె ప్రయాసపడి చౌకగా సమృద్ధిగా రుచికరంగా పోషక విలువలు కలిగిన ఆహారము ఎంత దూరమైనా, అంటే రైతు బజార్, ఎవరు వెళ్ళటం లేదు ఇప్పుడు రైతు బజార్, అవి కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి కదండి. అలాగే ఏదైనా బజార్ దగ్గరికి వెళ్ళి చేపలు కూడా ఎక్కడ దొరుకుతాయండి? మన ఇంటి దగ్గర దొరుకుతాయి, ఇంటి దగ్గరకు దొరికినవి ఖరీదు ఎక్కువ. చేపలు మార్కెట్లో కొంటే బోట్ల దగ్గరికి వెళ్ళిపోతే, అంటే అలాంటి అర్థం వచ్చేమాట. అంటే దూరంలోకి వెళ్ళి ప్రయాసతోనూ సిద్ధమైన మనసుతోనూ కష్టపడి ఆహారం తెస్తుందట దూరం నుంచి. ఇది మామూలు అర్థం, ఆత్మీయంగా కూడా అర్థమేంటి తెలుసా? దూరము నుంచి ఆహారం, దూర దేశము మన ప్రియుడు రాబోతున్నాడు హల్లెలూయా ఎంగేజ్మెంట్ చేసుకొని, అక్కడి నుంచి మనకు ఆహారం రావాలి. మన్నా ఆత్మీయ ఆహారం రావాలి, మనకి కావాలి. ముందు నువ్వు సర్దుబాటు చేసుకోకపోతే ఉదయం ఇంక ఎలా వండుతావు, ఎలా నీ పిల్లలకి పెడతావు? అర్థమైందా? కాబట్టి మనం కూడా ఎంత కష్టమైన దేవుని పాదాల దగ్గర కూర్చుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. దేవుడి నుంచి సంపాదించాలి. నా భర్తకి ఏం చెప్పాలి? భర్తకు కూడా చెప్పే మాటలు ఉన్నాయి. ఏంటి అలా కాదని వాక్యంలో చెప్తుంది అంటే ఆ వాక్యం నీకు తెలియాలి. ఆ భర్తకి సమయానుకూలంగా చెప్పే జ్ఞానం నీకు ఉండాలి. అలాగే నీ పిల్లలు తప్పారేనా, వాక్యంలో ఇలా ఉంది నాన్న, మీ కొరకే రాస్తుంది, మీరు అలా చేయదునన్నా ప్లీజ్ అని మనం చెప్పాలి. అదొక దూరం నుంచి వచ్చే ఆహారం, ఆత్మీయమైన ఆహారం. అలాగే శారీరక ఆహారాన్ని కూడా దూర ప్రాంతమైన ఖరీదైన మరి కష్టమైన సమృద్ధిగా మరి పోషక విలువలతో కలిసిన ఆహారాన్ని ముందు తెచ్చుకోవాలట. ఆ తెచ్చిన విధానం వాళ్ళ మామ చేసింది పిల్లలు చూస్తారు. నిజంగా ఈ విషయంలో మనం తప్పిపోతున్నామండి. ఇంటి దగ్గర వంటల విషయంలో, పెంపకం విషయంలో అన్నీ సరే, పిల్లలకి ఇష్టపడేది భోజనమే. మరి ముఖ్యంగా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చి నువ్వు సరైన రుచికరమైన వంట చేయకపోవడానా, నువ్వు సిద్ధపడకపోవడానా, కొని ఇంట్లో రెడీగా ఉంచుకోకపోవడానా, చెత్త చెదాను నీ పిల్లలు గడ్డి మేసినట్టుగా మరి భోజనాలు బయట తింటున్నారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? తింటే తిన్నారనుకోకండి, తింటే తినడం వల్ల ఏమైంది తెలుసా? నీ డబ్బులు వేస్ట్. ఒక రూపాయి ఖర్చు అవ్వాల్సిన దగ్గర 10 రూపాయలు కదా 100 రూపాయలు కూడా ఖర్చు చేసేస్తున్నారు పిల్లలు ఆ చెత్త భోజనాన్ని. తాయి పైగా వాళ్ళ ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం పాడైపోతుంది. చిన్నతనంలోనే క్యాన్సర్స్, చిన్నతనంలోనే షుగరు, చిన్నతనంలోనే ఒబేస్ లావు అయిపోయి కదలలేకపోతున్నారు పిల్లలు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తింటున్నది. కారణం తల్లులైన మీరు దేవుడు మిమ్మల్ని ఎలా కడుగుతారు. అమెరికా దేశంలో మరి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అక్కడ మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, దివాన్ అని ఉంటుంది, అక్కడ ఇండియన్ స్టోర్స్లో ఉంటుంది. అది మా ఇంటికి చాలా దూరం. మా ఇంటి పక్కలన్నీ అమెరికన్ షాపులే ఉంటాయి, అక్కడన్నీ అమెరికన్ ఫుడ్లే అమ్ముతారు. మాకు కావాల్సిందేంటి? ఇండియా ఫుడ్ కావాలంటే చాలా దూరం, దానికి ఎంత ప్రయాస. శనివారమే కుదురుతుంది, అది వీకెండ్ శనివారమే. అక్కడ ఉన్నటువంటి చికాగో మేము ఉండేది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా శనివారం అక్కడికి వస్తారు, వచ్చి అక్కడ భోజనాలు చేస్తారు, కొనుక్కుంటారు. అక్కడికి వెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి మేము అన్ని నెలకు సరిపడే సరుకులు వేసుకొని అంత దూరం నుంచి తెచ్చుకొని చౌకగా తాజాగా సమృద్ధిగా మరి పోషకంలో ఆహారం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో సమృద్ధిగా పెట్టుకొని ఏ దినానికి అదన్న ప్లాన్ చేస్తూ వండుతూ ఉండేవాళ్ళం. అక్కడ మా ఆంటీ గారు కూడా ఉన్నారు, పాస్టర్ గారు మేనత్, ఇద్దరం కలిపి ఏ రోజుగా రోజు నేను తయారు చేసి పెట్టేవాళ్ళం. అందుకే పిల్లలకి ఇంటికే అలవాటు. ఇప్పుడు వయసు వచ్చాక వాళ్ళు బయట తింటారు కానీ ఇంట్లోనే పోషక పిల్లలుగా ఏమి తినాలన్నీ కూడా పెట్టేవాళ్ళం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? మంచి సాక్ష్యం చెప్తాను. నా పిల్లలు అఫ్కోర్స్ మేము ప్రార్థనతో పెంచాం, ప్రేమతో పెంచాం, భోజనం కూడా మంచిగా ఉంచాం. దానికి రుజువు ఏంటో తెలుసా? మా పిల్లలు 6 అడుగులని ఉంటారు. ఎంత?
అదే ఆ పిల్లల్ని అమెరికా చర్చికి వెళ్తాం కదా, మేము వాళ్ళు చూసి వాళ్ళు నన్ను పిలిచి, శశి వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడుగుతారు. నీ పిల్లలు ఎంత పొడుగ్గా ఉన్నాయి, ఎందుకంటే మేము ఇద్దరం అంత పొడుగు కాదు కదండి, ఏంటి ఇంత పొడుగ్గా, ఏంటి సీక్రెట్ అంటే, సీక్రెట్ అంటే ఇన్ గాడ్ అని చెప్పారు. దేవుడిలో ఉంది, దేవుని పేరులో పెంచుతున్నాను, ఏది వండినా అది ప్రార్థనా పూర్వకంగా వండుతాను, ఏది పెట్టినా ప్రార్థన చేసి పెడతాను, వాళ్ళు తినక ముందు కూడా ప్రార్థన చేసేటట్టు చూస్తాను, దట్ ఈ సీక్రెట్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసింది ఏంది, జొమాటో రాగానే వచ్చేసిందా, నేను వండిన నేను ఇచ్చిన ఐటమ్స్ ఉన్నాయా లేదా, అయ్యి నేను ఇది పెట్టానా నువ్వు అది పెట్టావు, ఇది కాట్లాట అయిపోయింది కదా ప్రార్థన. పైగా ఆ జొమాటోలో వచ్చిన భోజనాన్ని మనం ప్రైర్ చేయగలమా, అందులో చెత్త చెదారం, ప్రభువా దీన్ని దీవించు ప్రభా, ఇందులో ఏ దోషము లేకుండా చెయ్యి ప్రభా, తిని సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయి ప్రభువ, అంత చెత్త ఉంది ప్రభ, అయినా నువ్వు కన్సర్న్ చేసి నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభ, యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. అవుతుందా చెప్పండి, ప్రాక్టికల్గా అవుతుందా? అవ్వదు. కొన్నిసార్లు మేము కూడా తినాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వచ్చారని, అలాంటప్పుడు ప్రార్థన చేయాలంటే గిల్టీగా ఉంటుంది, ఎందుకంటే అది ఏ నూనె వేసాడో, ఏ ఇప్పుడు చచ్చిన మాంసం పెట్టాడో అందులో, చెప్పండి ఏమి చెమట వేసి అందులో ఉప్పులాగా చేశాడు, మీరు ఊహించుకోండి. దోశలు కానీ ఇడ్లీలు కానీ అందులో ఆ వంటశాలకు వెళ్తుంది సార్, తప్పనిసరి అయితే పర్వాలేదు, గెస్ట్లు వచ్చారు సడన్గా తప్పదు, అలాంటప్పుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధ పరచబడుతుంది. అదే పనిగా తెచ్చి పరిశుద్ధం అంటే పరిశుద్ధం కాదు, అపరిశుద్ధమైన భోజనాన్ని నీ పిల్లలకి పెట్టేదాని అవుతాం, అది తిని వాళ్ళ రోగగ్రస్తులు అవ్వడానికి ఉంటుంది, దీర్ఘకాల రోగాల తర్వాత మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది. సింపుల్ అండి, సింపుల్. కష్టపడాలండి తల్లిలు, మనం వాక్య ప్రకారం కష్టపడాలి, అలా కష్టపడి అదే ఆహారం మనము మన పిల్లలకి ఆత్మీయంగా ఉదయకాలం వాక్యమైన ఆహారం పెట్టాలి, మన చుట్టూ ఉన్న ఆత్మీయమైన సంఘము కావచ్చు, ఆత్మీయమైన పిల్లలు కూడా ఆ భోజనాన్ని దూరంగా సిద్ధపాటు చేసి ఇవ్వాలి. రెండు అర్థాలు, పరలోక భర్త, పరలోకపు భార్యగా, పరలోకపు పిల్లలుగా. హల్లెలూయా. రెండో చూద్దాం, 31:15, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచింది. పిల్లలు చూశారు తల్లి అంత దూరం నుంచి తేవడం చేయడం అన్ని చూశారు, ఓ మై గాడ్ మా మామ తొందరగానే లేచి, చూడండి ఆమె చీకటితోనే లేచి. ఇక్కడ మనం చాలామంది దొరికిపోతాం, ఎంతమంది చీకటితో లేస్తున్నారు, చాలా కొద్ది చేతులే, అవును చాలా కొద్దిగా చీకటితో లేవడం. చీకటితో లేచి అంటే భోజనం, ఇంటి వారికి భోజనం సిద్ధపడి అంటే చీకటి అంటే ఎర్లీ అవర్స్. దీనివల్ల ఏంటంటే ఆమె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది, అందరూ లేకముందు మనం లేస్తే అద్భుతంగా చాలా టైం కవర్ అవుతుంది, అవునంటారా కాదా. చీకటితోనే లేచి తన కర్తవ్యం అంటే తన పిల్లలకి, తన భర్తకి, తను వ్యక్తిగతంగా ముందు దేవుని దగ్గర సిద్ధపడాలి, తను ఏమి సిద్ధపడి వండుకోవాలో ప్లాన్ చేసుకోవాలి, అన్నీ చేసి తన ఇంటి వారికి అంటే పిల్లలు ఒకరే కాదు, ఇంట్లో ఇంకెవరు ఉంటారండి, మన పిల్లలే ఉంటారా, ఇంకెవరు ఉంటారు, అత్తలు ఉంటారు, మావగారు ఉంటారు, ఆడబడుచు వాళ్ళందరూ కూడా ఇంటి వారికి కూడా తగిన భోజనాన్ని ఆమె సిద్ధపరుస్తుందట. అంత మాత్రమే కాదండి, తన పనికర్తలకు కూడా భత్యమును ఏర్పరచు, తన ఇంటి వారి తర్వాత ఇంపార్టెన్స్ ఎవరు, పనులకు కూడా ప్రయారిటీ ఇస్తుందట అంటే గుణవతి అయిన తల్లి భార్య. పని వాళ్ళని కూడా మనం ప్రేమతో చూసుకోవాలి, ఎంతమంది చూస్తున్నాం దేవుని ప్రేమతో చూ, పని వాళ్ళు అనేసరికి వాళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు కాదు, పని వాళ్ళు అనేసరికి దేవుడి సారూపులో ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్యులైనా పనివారైనా వాళ్ళకి మీ ప్రేమను చూపిస్తే వాళ్ళు ఏమవుతారు తెలుసండి, ప్రభులోకి వస్తారు. ఎంతోమంది నేను అలా ప్రభులోకి నడిపించాను, నా వెంట పడతారు పని వాళ్ళు, ఎందుకంటే మన చేతిలో పని వాళ్ళు అందుకుంటారు, మన నోట్లో తీసి వాళ్ళకి ఇచ్చి ఇది దేవుని ప్రేమ అని చెప్తాం. వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా ఫోన్ కాల్ చేస్తే ప్రార్థన చేయించుకుంటారు అన్యులు. అదంతా ఏంటంటే మన ఈ గుణవత్తైన గుణాలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చే పనిగత్తులకు జీతం, కరెక్ట్ జీతం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు కాదు, మరి కరెక్ట్ జీతం ఇవ్వాలి, పని వాళ్ళు ఊసురు మనకి తగలకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల్లో చూస్తారట. అంత మాత్రమే కాదు చూడండి, 3:21, 31:21, తన ఇంటి వారికి చలి తగులని భయపడదు, ఆ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. రక్తవర్ణ వస్త్రములు రక్షణకు సాదృశ్యం. అంతే మాత్రం కాకుండా చలికాలము కాబట్టి చలికాలంలో దుస్తులు తయారు చేశారు, థిక్గా ఉంటాయట బట్టలు, చాలా దళసరైన బట్టలు, క్షేమాన్ని కలిగించేటటువంటి దుస్తులను ఆమె తయారు చేస్తాను, ఇంటి వారికి అందరికీ సిద్ధపాటు చేస్తుందట. హల్లెలూయా. అంటే తను మాత్రమే గుణవతిగా ఉండడం కాదు, గుణవతమైన భారీగా తల్లిగా ఉండడమే కాదు, కానీ తన ఇంటి వారందరూ కూడా ఆ గుణగణాలు ఇచ్చే వ్యక్తిగా తను తన బట్టల ద్వారా సిద్ధపరుస్తుంది. రక్షణ వస్త్రాలు కావచ్చు, అలాగే శారీరక వస్త్రాలు కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం వల్ల ఆ కష్టకాలంలో సవాళ్ళను ఎదుర్కొని కష్టకాలంలో ఏమై భయపడితే రెడీమేడ్గా ఉంటాయి దుస్తులన్నీ, అలాంటి కష్టజీవంట ఆమె. అది కూడా పిల్లలు చూశారు, పిల్లలకు కావాల్సిన బట్టలు, పిల్లలకు కావాల్సిన తిండి, బట్టలు అన్నిటికంటే ముఖ్యమైనది. 31:27, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను, పని చేయకుండా ఆమె భోజనం చేది. ఇది చాలా ముఖ్యమైన పని. పనివారి నడతలు అంటే వాళ్ళ ప్రవర్తన, పిల్లలది కావచ్చు, పెద్దవారిది కావచ్చు, భర్తది కావచ్చు, తన ప్రవర్తన, అన్ని ప్రవర్తన కూడా కనిపెడతారు స్పిరిచువల్గా. తను ఏం చేస్తుంది, ఆత్మీయంగా కనిపెడతారు. కాబట్టి మన పిల్లల విషయంలో మీరు కనిపెట్టేవారిగా ఉన్నాం,
లేదు, పిల్లలే మిమ్మల్ని కనిపెడుతున్నారు. ఎలా తెలుసా? మా అమ్మ ఎప్పుడు నిద్రపోతుందా, మా నాన్న ఎప్పుడు నిద్రపోతారా, వాళ్ళు ఎప్పుడు పడుకుంటే మేము ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటాం, మేము ఫోన్ ఆన్ చేసుకుంటాం, అది కాదు. కాబట్టి నువ్వు అందుకే రాత్రి ఎర్లీ మార్నింగ్ లేవాలి, రాత్రి అయ్యే వరకు కూడా పిల్లలు కనిపెట్టుకొని వాళ్ళు ఆత్మీయంగా నడిపి, ఫ్యామిలీ ప్రేయర్ నడిపి నువ్వు చేయాలంతే కానీ వాళ్ళు సరిగా మాట వింటలేదని సాకులు చెప్పడం కాదు. మాట వినకపోతే చెప్పు, దేవుని గురించి మాట వినకపోతే వారి గురించి దేవుడికి మొరపెట్టు. వారు మాట్లాడేటట్టు బాగుపడేటట్టు చేస్తాడు, అని మొరపెట్టిన అవ్వలేదు, ఒకనొక దినాన్ని చేస్తాడు దేవుడు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన కూడా, వారి రక్షణ, వారి మారు మనసు, వాళ్ళు మళ్ళీ ఒక ఇంటి వారు అయ్యే వారు కూడా వారి నడతలను కనిపెట్టేది గుణవతి అయిన తల్లి. అలా చెక్ చేస్తుంటే పిల్లలకు ముందు కోపం రావచ్చు, కానీ మా మమ్మీ అకౌంటబిలిటీ లెక్క చెప్పాలి అనే పిల్లలు గ్రహిస్తారు. కాబట్టి ఈ గుణవతి అయినటువంటి తల్లిని ఆ పిల్లలు గ్రహించి తిండి విషయంలో, ఇంట్లో కష్టపడి పని చేసే విషయంలో, భోజన విషయంలో, వాళ్ళకి బట్టలు అరేంజ్ చేసే విషయంలో, వాళ్ళ ప్రవర్తన కనిపెట్టి అడిగే విషయంలో, ఆలోచన చెప్పే విషయంలో, సరైన దేవుని మార్గాలను నడిపించే విషయంలో చేసిన విధానాన్ని బట్టి ఆ పిల్లలు అంటున్నారట, నువ్వు ధన్యురాలు మమ్మీ, నిజంగా ప్రియులారు. ఆ సాక్ష్యాన్ని కూడా నా పిల్లల దగ్గర కూడా పొందుకున్న అమెరికా దేశంలో మదర్స్ డేకి అనేక చర్చిల వాళ్ళు నన్ను మదర్స్ డేకి ప్రసంగం చేయమని చెప్పినప్పుడు నా పిల్లలతో ఫ్యామిలీతోనే వెళ్ళిపోతాను, నా పిల్లల ముందు లైన్లో కూర్చుంటారు. కూర్చొని నేను ఆ పిల్లల గురించి చెప్పినప్పుడు నేను ఎలా జీవించానో చెప్పి, పిల్లల్ని ఎలా ప్రేమించాలో, ఎలా క్షమించాలో, ఎవరిలాగా వాళ్ళు పెంచాలో, దేవుడు నాకు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో తల్లిగా అది చెప్పి ప్రసంగం, మరి వాళ్ళ ముందు చేయాలంటే ధైర్యం ఉండాలా లేదండి? పిల్లల ముందు ధైర్యంగా చెప్పాలంటే సాక్ష్యం లేకపోతే చెప్పలేము. అలా చెప్పినప్పుడు ప్రసంగం అంతా అయిపోయి భోజనాల టైంకి వెళ్ళినప్పుడు నా పిల్లలు ఇద్దరు వచ్చి నా భోజనం తట్టి, గుడ్ జాబ్ మమ్మీ, గుడ్ జాబ్ అంట, చిన్న మాట అంటారు వాళ్ళు, పెద్ద పెద్ద మాట, గుడ్ జాబ్ అంటే చాలా మంచి పని చేస్తావు, చాలా బాగా ప్రసంగించావు అంటారు. నా అంతకన్నా ధన్యత ఏముందండి? మన పిల్లలు పెద్ద పొగడక్కలేదు, ఏవో నెక్లెస్లు చెవులు ఏవో కొన్ని సిపక్కలేదు, ప్రెజెంటేషన్ చెప్పిన మాట, తల్లిని గౌరవించి భలే చెప్పావు, కరెక్ట్గా చెప్పావు మమ్మీ అని హల్లెలూయా చెప్పాను. నా పిల్లలకి ఒకవేళ నొప్పిస్తే నా పిల్లల్ని క్షమాపణ కూడా అడుగుతాం మేము, తప్పులేదు, మనం కూడా మానవులు కదా, బలహీన. అలా అన్ని విషయాలు పిల్లల పెంపకం విషయం చెప్పినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు కూడా మలచబడ్డారు. ఇది నా పిల్లలిద్దరు రక్షించబడ్డారు, మారుమనిసి పొందారు, దేవుని పనిలో కూడా ఉంటున్నారు, దేవుడు అద్భుతంగా నిర్మించారు. కానీ దేవుని అందులో భయభక్తులు కలగడం, అక్కడి నుంచి మనం వస్తే గుణవతైన భార్యగా, గుణవతైన తల్లిగా మార్చబడి మనకి, మన పిల్లలకి, మన భర్తకి దీవెనకరంగా ఉన్నప్పుడు అప్పుడు మన సాక్ష్యాలు బయటికి వెళతాయి. అంతవరకు మనకు అర్హత లేదు, ఆధిక్యత లేదు, ఎవరు మన మాట వినర్. గుణవతైన భారీగా దేవునికి కూడా మన గుణవతైన భారీగా అయ్యి ఆయన యొక్క సమక్షంలో గుణవతైన తల్లులుగా, ఆత్మీయ తల్లులుగా పరిచర్య చేస్తున్న మనమందరం కూడా ఆత్మీయ తల్లులు, మన ద్వారా రక్షించబడిన వాళ్ళు, మన ద్వారా ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు అందరూ కూడా మనకు ఆత్మీయ పిల్లలు. వాళ్ళు కూడా మనల్ని చూసి మాకు ఆత్మీయ తల్లి అంటారు, మా సంఘాలు అలా అంటారు, పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు, హల్లెలూయా చిన్న వాళ్ళు కూడా అంటారు. కాబట్టి అలాగా వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మనం ఎందుకు ఆ సాక్ష్యాలు పొందామంటే ఒకటే కారణం, దేవుని అందరి భయభక్తులు అవి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మీరందరూ భయభక్తులు కలిగిన వారే, దేవుని ప్రేమిస్తున్న వాళ్ళే, దేవుని ఎరిగిన వారే, దేవుని పరిచర్యలు కూడా ఉన్నవాళ్ళే. కానీ ఇప్పుడున్న భక్తి, ఈ ప్రేమ, ఈ పరిచర్య, ఈ ఎరగడం సరిపోదు, ఇంకొంత ఇంక్రీజ్ చేయమని, ఇంకొంచెం పొడిగించుకోమని, ఇంకొంచెం అభివృద్ధి అవ్వమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవుడి మాటలు దీవించుకుంటారు. ప్రవహిస్తూ ఉంటాయి. నిజంగా మీకు అర్థమైందే అండి, ఎంతమంది అర్థం చేసుకున్నారో చాలా మంది తల్లికి ఉన్నాను కదా, అర్థమైందా? నిజంగా ఒక మాట అదే తగ్గిరంలో ఒక మాట చెప్పాను. నలభై ఆరవ కీర్తన సంకీర్తన 4వ వచనంలో ఉంది, ఒక నది కలదు, దాని కాలు ఏవి పట్టణంలో సర్వోన్నతుని మండలకు పరిశుద్ధ స్థలంలో సంతోషపరుస్తున్నాయి. ఎంతమంది సంతోషించారు చెప్పండి, నిజంగా మనసు నిజంగా ఇక్కడ ఎవరికి సంతోషం లేదు పాప, ఈ పిల్లలు ఎవరో అయ్యోమయో, భార్య అండి మాకు ఇంకా కాలేదు, ఈ భార్య అండి, పిల్లలు అండి, మాకు కొనియాడండి, మేము పిల్లలు చేత గణితాలు అనిపించుకోండి అని అనుకుంటున్నారు. మరి చాలా సమయం అయింది కనుక నిజంగా నాకైతే చాలా సంతోషం, మాటలన్నీ మనకి తెలిసినవైనా మనం అందరేమో పెట్టు ఉన్నా, నేను రక్షణ పొందే దాదాపు 38 సంవత్సరాలు అయింది. సిస్టర్ గారు సాధ్యం చెప్తూ ఉంటే నా యొక్క జీవితంలో కూడా నేను విగ్రహాలని అన్నలే కుటుంబంలో నా రక్షణ గురించి కూడా ఏ రీతి
అది రుజువు అని చెప్పండి ఆంటీ గారు, దేవుని అందులో భయభక్తులు కలిగారు కదా, రుజువు వెళ్ళిపోయిన వాళ్ళందరూ భయభక్తులు లేని వాళ్ళని చెప్పేయండి. మాటలను బట్టి
Amen.